స్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మూలంలో ఒక విషయం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మనిషి సృష్టి మొదలుకొని రెండు విధాలైనటువంటి పోరాటాలు చేస్తూ ఉంటాడు. ఒకటి ప్రకృతితో పోరాటం చేస్తాడు, అంటే ఈ ప్రకృతిలో తన యొక్క అస్తిత్వాన్ని నిలదొక్కుకోవటం కోసం అనేకమైన పోరాటాలు చేస్తూ ప్రకృతిని ఎదిరించి ప్రకృతికి గెలిచి ప్రకృతికి లొంగి జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు మనిషి. మనిషి ప్రకృతిని గెలిచినప్పుడల్లా వచ్చినటువంటి ఆవిష్కారాలు విజ్ఞానానికి చిహ్నాలుగా ఉంటాయి. అందుకని ప్రకృతిపై మనిషి గెలుపు విజ్ఞాన శాస్త్రంగా నిలబడుతుంది. సూక్ష్మంగా ఉదాహరణ ఏంటంటే, ఎండ బాగా ఉంది, ఇది ప్రకృతి. ఆ ప్రకృతిని గెలవడానికి మనిషి కనుగొన్నది గొడుగు. వాన బాగా కొడుతుంది, దాన్ని ఎదుర్కోవడానికి మనిషి కనుగొన్నది గొడుగు. ఇలాగా ప్రకృతితో చేసే పోరాటాల వల్ల వచ్చినటువంటిది వైజ్ఞానిక ఆవిష్కరణలు. ఇక మనిషి చేసే రెండవ పోరాటం ఏంటంటే తనతో తానే పోరాటం చేస్తూ ఉంటాడు. తనతో తాను పోరాటము అంటే సహజీవనంలో తనకు అవసరమైనటువంటి శక్తులను సమీకరించుకునే పనిలో వ్యక్తులను కూడా తన దగ్గరికి తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగా ఒక కుటుంబాన్ని ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు, చిన్న చిన్న న్యూక్లియస్ అన్నమాట. అలా ఏర్పాటు చేసుకునేటువంటి ఒక చిన్న గుంపు మరో పెద్ద గుంపుతో సంఘర్షణకు లోనవుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే మళ్ళీ అక్కడ ప్రకృతిలో తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే ఈ గుంపు మీద ఆ గుంపు, ఆ గుంపు మీద ఈ గుంపు దాడి చేస్తూ ఉంటుంది. అలాగా ఒక సమూహం మరొక సమూహంతో, ఒక సమాజం మరొక సమాజంతో ఘర్షణ పడేటప్పుడు ఆ ఘర్షణల యొక్క ఫలితాలను నమోదు చేసేటువంటిది చరిత్ర. ప్రకృతి మీద పోరాటం వల్ల వచ్చినటువంటి ఫలితాలను నమోదు చేసేది విజ్ఞానం. తనలో తాను పోరాటం చేసుకుంటూ దాని ఫలితాలను నమోదు చేస్తే అది చరిత్ర. ఈ చరిత్రను అయితే ఎప్పుడు మనిషి తనతో తానే పోరాటం చేసుకొని విభేదిస్తూ ఉంటాడా అంటే, ఇక్కడ ఒక చిన్న మార్పు ఏంటంటే, మనిషి పోరాటం జరిగిన తర్వాత తన ఇన్నర్ గ్రూప్లో, తన న్యూక్లియస్లో, తనలో తన వాళ్ళతోటే తాను కలిసి సహజీవనం చేసేటువంటిది సంస్కృతి. మనిషి యొక్క సమూహాలు సంఘర్షించుకునేటువంటిది చరిత్ర, కలిసి జీవించేటువంటిది సంస్కృతి. ఇది చరిత్ర సంస్కృతి అనేటువంటి గ్రంథంలో మన ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, బాలేంద్ర శేఖరం గారు వాళ్ళు దీన్ని ఇలా ఇప్పుడు నేను చెప్పిన విధంగా విపులీకరించారన్నమాట. మనిషిలో ఉండేటువంటి సంఘర్షణ భావాల ఫలితాలు చరిత్రను నిర్మాణం చేస్తే, మనుషులలో ఉండేటువంటి సహజీవన భావాలు సంస్కృతిని నిర్మాణం చేస్తాయి. ఇది ఇప్పుడు మనకి స్పష్టంగా కనబడింది ఏంటంటే, చరిత్ర, సంస్కృతి, విజ్ఞానము అనేటువంటి ఈ కోణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ మధ్యలో ధర్మము అనేటువంటిది ఒకటి వస్తుంది. ఈ ధర్మాలు అనేక రకాలుగా ఉంటాయి. ప్రకృతికి ఉండే ధర్మం ప్రకృతి ధర్మం, సమాజానికి ఉండే ధర్మం సామాజిక ధర్మం, ఒక సమూహానికి ఉండే ధర్మం సామూహిక ధర్మం, వ్యక్తిగతంగా మనకు ఉండేటువంటి ధర్మం వ్యష్టి ధర్మం. అందువల్ల ధర్మము అంటే నేచర్ అనేటువంటి భావనలో వాడుతూ ఉంటాం సాధారణంగా. నైసర్గికమైనటువంటి, నిసర్గమైనటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ ధర్మంలో మనం నడుస్తూ ఉండాలి. ధర్మం ఒకటా రెండా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దైవం ఒకటే కానీ ధర్మం ఒకటే కాదు. అందుకే భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య అంటాడు, సర్వధర్మాలను విడిచిపెట్టి అని అంటాడు. అంటే అనేకమైన ధర్మాలు ఉన్నాయి, ధర్మాలన్నీ మంచివే. ఒక్కొక్క చోట యుద్ధంలో హింసా ధర్మం ఉంటుంది, సామాజిక జీవనంలో శాంతి అహింసా ధర్మాలు ఉంటాయి, సహజీవనంలో పనికొచ్చేటువంటి అహింసా ధర్మం యుద్ధంలో ధర్మంగా మనం ఎప్పుడూ మలుచుకోకూడదు. ఐ రిపీట్, మళ్ళీ చెప్తున్నాను, సామాజిక జీవనంలో, సహజీవనంలో, సంస్కృతిలో అవసరమైనటువంటి అహింసా ధర్మం సంఘర్షణ దగ్గర యుద్ధ ధర్మంగా పరిణమించకూడదు. అలా ఎక్కడైతే పరిణమిస్తుందో అక్కడ యుద్ధంలో వైఫల్యాలు చవిచూడవలసి వస్తుంది. సామాజిక సహజీవన ధర్మం ఏమో అహింస, యుద్ధ ధర్మం సంఘర్షణలో మాత్రం హింస. ఇది ఇక్కడ అవసరం అవుతుంది, ఇది ఇక్కడ అవసరం అవుతుంది. మనం సరే ఒక శతాబ్దం రెండు శతాబ్దాల పాటు లేదా బుద్ధుడు వచ్చిన దగ్గర నుంచో అహింస పరమో ధర్మ అనుకుంటూ పారిపోతున్నాము. ఈ ధర్మం అన్ని చోట్ల వర్తించదు. ఈ నిజాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే ఆ జాతి అంత బాగుపడుతుంది. ఇక మూడవది ఏంటంటే మతం.
ప్రకృతి లో ఉండేటువంటి విశేషాలు విస్మయాత్మకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ లక్షణాలను నిర్వచనం చేయగలిగినప్పుడు విజ్ఞానం వస్తుంది, డిఫైన్ చేయటం అంటాం. వెన్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ డిఫైన్ ద ఫీచర్స్ ఆఫ్ నేచర్ ఇట్ కమ్స్ యాజ్ సైన్స్. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ దెన్ గాడ్ కమ్స్ టు ఎగ్జిస్ట్. భగవంతుడి గురించి ఆలోచిస్తాం, పైన నక్షత్రాలు ఉన్నాయి, గ్రహరాశులు ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి, ఏదో జరుగుతుంది. తెలిసినంత వరకు ఇది మనకి విజ్ఞానంగా విశ్లేషించడానికి మానవుడు ప్రయత్నం చేస్తాడు. ఏ స్థాయి అయితే తన విజ్ఞాన చక్షువుకి అందకుండా పైన ఉంటుందో అది భగవంతుడి యొక్క విశ్వాసంలోకి తీసుకొని భగవంతుడి చేతిలో పెడతాడు. దీని అంతటిని నడిపిస్తున్నటువంటిది ఒక సుప్రీం పవర్ ఏదో ఉంది, ఎటర్నల్ ఫోర్స్ ఉంది. ఆ స్పిరిచువల్ ఫోర్స్ చెప్పినట్టుగా మనందరం నడుస్తున్నాము అనేటువంటిది మానవుని యొక్క విశ్లేషణ. అక్కడ మీకు మతము అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు బహుశా ఈ మూడు విషయాలు ఒకసారి ఆలోచిస్తే, సంఘర్షణల యొక్క ఫలం చరిత్ర, సహజీవనం యొక్క ఫలం సంస్కృతి, తరువాత ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి స్వభావాలు నైసర్గిక లక్షణాలు ధర్మము, మనకి అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తుల గురించి నిర్వచించేది మతము. ఇక్కడ మతము, ధర్మము, సంస్కృతి, విజ్ఞానము ఈ నాలుగు కూడా మనకి పురుషార్థాలు ఎంత గొప్పవో ఇహలోకంలో జీవనానికి కూడా ఈ నాలుగు అంత గొప్పగా ఉంటాయన్నమాట. అయితే సంస్కృతి అనేటువంటిది వ్యష్టి సంస్కృతి, సమష్టి సంస్కృతి అనేటువంటిది మనం ఎక్కువగా గమనించాలి. సంస్కృతిలో వ్యక్తిగతమైనటువంటి ఆలోచన వ్యవహారం, ఉదాహరణ చాలా చిన్న ఉదాహరణ చెప్తాను, స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళం కాబట్టి చిన్న చిన్న ఉదాహరణ చెప్పకపోతే పాఠం నడవదు. ఇప్పుడు నా జుట్టు ఉందనుకోండి, నేను ఒకలాగా క్రాపింగ్ తల దువ్వుకుంటాను, అది నా వ్యక్తి సంస్కృతి, వ్యష్టి సంస్కృతి. ఆ వ్యష్టి సంస్కృతి ఎంతవరకు అంటే సమష్టి సంస్కృతిని ఇబ్బంది పెట్టనంత వరకు నా వ్యష్టి సంస్కృతి బాగుంటుంది. ఒకవేళ నాకు ఎక్కువ జుట్టు అవసరం అని చెప్పేసి నా ఇష్టానికి నేను పిచ్చి పిచ్చి వేషాలు వేసాను అనుకోండి, రోడ్డు మీదకి వెళితే సమిష్టి సంస్కృతి నన్ను చూసి వెక్కిరిస్తుంది, వీడు సమిష్టిలో విమడడానికి వీలు కానిటువంటి వికృతిలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. వ్యష్టి సంస్కృతి ఎవడికి వాడికే గొప్పది, కానీ సమష్ట సంస్కృతిని గౌరవించకపోతే వ్యష్టి సంస్కృతి సమాజం నుండి తొలగిపోబడుతుంది, తొలగించబడుతుంది. అది ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్. ఎందుచేతనంటే లేకపోతే మిగిలిన సమాజానికి ఈ వైరస్ అంటుకుంటుంది అనమాట. అందువల్ల వ్యష్టి సంస్కృతి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఆ వ్యష్టి సంస్కృతిని సమష్టి సంస్కృతిలోని విలీనం చేయడానికి ఆదాన ప్రదానాలని ఉంటాయి, కొన్ని మనం సమాజం నుండి అడాప్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఉండేటువంటి మంచి భావజాలం ఏదైతే ఉందో, మంచి జీవన శైలి ఏదైతే ఉందో అది సమాజానికి మన యోగదానంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఇవ్వక్కర్లేదు నిజానికి, మన యొక్క వ్యక్తి సంస్కృతిలో, మన యొక్క పర్సనల్ బిహేవియర్లో, మన పర్సనల్ కోడ్ అండ్ కాండక్ట్లో మనం గనక జాగ్రత్తగా ఉన్నట్టయితే సమాజమే ఆటోమేటిక్గా దాన్ని స్వీకరిస్తుంది. ఆ విధంగా ఒక వ్యష్టి సంస్కృతి సమష్టి సంస్కృతిగా పరిణామం చెందుతుంది. ఎవరి యొక్క వ్యష్టి సంస్కృతి సహజీవనంలో ఎక్కువ సమాజాన్ని, పెద్ద సమాజాన్ని ప్రభావితం చేస్తుందో వాళ్లే మహానుభావులు, మహాత్ములు అవుతారు, అంతే, అంత పెద్ద తేడా లేదు. అయితే ఈ సమష్టి సంస్కృతికి వచ్చేసరికి జాతీయ భావన అనేటువంటిది ఖచ్చితంగా అడాప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, మనం దాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జాతి, జాతీయత అనేటువంటివి ఇప్పుడు ఇందాక ఇంట్రడక్షన్ లో వారు చెప్పారు, సత్యనారాయణ గారు అనుకుంటా చెప్పారు, జాతి ఒకే భావజాలంతో ఉండి, అంటే యూనిఫైడ్ మెంటల్ థాట్స్ ఉండి, సమైక్యమైనటువంటి ఆలోచన విధానం ఉండి, ఒకే భాషను కానీ, ఒకే విధమైన కళారాధన లక్షణాలు కానీ, ఒకే విధమైనటువంటి ఆహార విహార విచార శైలులు ఉన్నటువంటి సమూహాలను జాతి అని అంటాం. ఆహార విహార విచార శైలి, ఆహారంలో, విహారంలో, విచారంలో శైలి ఉండాలి. అది సమానంగా అందరి చేత అంగీకరించబడినటువంటి, అందరూ దానికి ఒడంబడి ఉన్నటువంటి సమూహాన్ని జాతి అంటాం. ఆ జాతి వల్ల రాష్ట్రము ఏర్పడుతుంది. ఆ రాష్ట్రాన్ని మనం ఇవాళ దేశము అంటున్నాము. రాష్ట్ర శబ్దం గొప్పది, దేశం అనేటువంటిది రాష్ట్రంలో ఒక భాగం. ఇవాళ
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని దేశపతి అనం కదా, రాష్ట్రపతి అంటాం. దేశపతి ఎవరంటే పూర్వం మనకి పరిపాలనలో దేశముఖులు ఉండేవారు చిన్న చిన్న పరగణాలకి. అందుచేత దేశ శబ్దం కంటే రాష్ట్రం చాలా ఉన్నతమైనది. వయం పురోహితాహ రాష్ట్రం జాగృయామ అంటుంది వేదం, మేం పురోహితులమయ్యా. అయితే మీరేం చేస్తారండి, సత్యనారాయణ కథలు చెప్తారా, అభిషేకాలు చేస్తారంటే పురోహితుడి పని అది కాదయ్యా, అది పూజారి చూసుకుంటాడు. పురోహితుడు రాష్ట్రం జాగృయామ అంటే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని నిరంతరం జాగృతం చేస్తాము అని చెప్పి. ఇవాళ ప్రజ్ఞాభారతిలో ఉన్న సభ్యులు అందరం కూడా పురోహితులమే, డౌట్ లేదు. అలాగని ఇప్పుడు డ్రెస్ మార్చేయకండి అందరూ. విశేషం ఏంటంటే ఈ అద్భుతమైనటువంటి భావజాలను మనకి వేదం అందించింది. స్వయం ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ అని అంటుంది శ్రీ సూక్తం. అదృష్టం కొద్దీ అస్మిన్ రాష్ట్రే ఈ దేశంలో నేను ప్రాదుర్భూత పుట్టాను, కీర్తిం వృద్ధిం దదాతుమే, కీర్తిని వృద్ధిని నాకు ఇయ్యమ్మా అని భగవంతుడిని ప్రార్థిస్తాం. ఎందుచేతనంటే ఏ భూమిలో పుడితే ఎంతటి కీర్తి వస్తుందో మనం ఇవాళ ప్రత్యక్షంగా మన యొక్క భూమి యొక్క ఈ మట్టి యొక్క లక్షణాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇక అక్కడికి అది అలా విడిచిపెడితే ఈ జాతీయ భావనను ఇందాక నేను చెప్పినటువంటి వ్యష్టి భావనతోటి లింకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మమైక్యం చేసుకోవాలి. నా జాతీయ భావనే నా వ్యష్టి భావన, నా వ్యష్టి భావనను జాతీయ భావనగా నేను రుద్దను. జాతీయ భావన దగ్గరికి వెళ్ళేసరికి మన వ్యష్టి భావనను చెప్పులు బయట వదిలిపెట్టినట్టుగా వదిలిపెట్టేయాలి. వ్యష్టిగా నీకు ఏ ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా సమష్టిగా జాతీయత సూత్రంలోకి నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పూలదండలో ఉండాలనుకున్న పువ్వు తన తొడిమను వదిలి ఎలా వస్తుందో స్పష్టంగా చెప్తున్నాను అనుకుంటాను. పూలదండలో ఉండాలనుకున్న పువ్వు తన తొడిమను వదిలిపెట్టి ఎలా రావలసి ఉందో జాతీయ భావనలో సమష్టి వ్యవస్థలో ఉండడానికి సిద్ధమైనటువంటి మనం మన యొక్క వ్యష్టి భావనలను వ్యష్టి సంస్కృతిని కొంత విడిచిపెట్టి దీనిలోకి సంస్కరించబడాలి. అలాగని వాటిని పూర్తిగా నెగ్లెక్ట్ చేయమని చెప్పరు ఇక్కడ, కాకపోతే వాటికి ఉండాల్సినటువంటి హద్దులు కొన్ని ఉంటాయి. ఆ విధమైనటువంటి ఆలోచన సరళి విస్తృత భావన ఉండాలి. ఇది సంస్కృతి జాతీయ సంస్కృతిని నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ అవుతుంది. వ్యష్టి సంస్కృతి జాతీయ సంస్కృతిగా నిర్మాణం చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి సమూహం చాలా పటిష్టంగా అంటే భావాత్మకంగా శారీరకంగా కూడా. ఇక్కడ శారీరకంగా అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మనం మన సమాజంలో యుద్ధం రావాలి, కొట్లాడాలి, ఏదో చెయ్యాలి అని అందరూ అనుకుంటున్నాం. కానీ శారీరకంగా బయటకు వచ్చి ఒక ఆయుధాన్ని దండాన్ని ధరించి రాగలిగినటువంటి సంసిద్ధత ఇవాళ భారతీయ హిందూ సమాజానికి లేదు. ఎందుచేతంటే ఇది శక్తికి కొంత దూరం అయిపోయినాం. ఎందువల్ల దూరం అయిపోయినాము అంటే ఇందాక సామూహిక సంస్కృతి అయినటువంటి అహింసని మనము సంఘర్షణ సంస్కృతిలోకి అడాప్ట్ చేశాం. ఇక్కడ గమనించండి జాగ్రత్తగా, సామూహిక సంస్కృతిలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి అహింస సూత్రాన్ని మనం సామాజిక సంస్కృతిలో ఉన్నదాన్ని సంఘర్షణ సంస్కృతిలోకి ఎక్కడ యుద్ధం చేయాలో అక్కడ కూడా అహింసా ధర్మాన్ని అడాప్ట్ చేయడము అనేటువంటి ఒక పెద్ద తప్పిదము వల్ల ఇవాళ హిందూ జాతి ఈ జాతీయ భావన ఎంత ఉన్నప్పటికీ కూడా సంఘర్షణ సంస్కృతిలోనికి షిఫ్ట్ కాలేకపోతుంది. దీన్ని ఇమేజ్ షిఫ్ట్ అంటారు, లేకపోతే పారాడైమ్ షిఫ్ట్ అంటారు. ఆలోచన విధానంలో ఒక షిఫ్ట్ అవసరం అవుతూ ఉంటుంది ఒక్కొక్క చోట. అక్కడ ఇమేజ్ షిఫ్ట్ అనేటువంటిది, పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటివి అవసరం అవుతాయి. ఇది దీని గురించి అంత ఎక్కువ వివరణ అవసరం లేదు. ఇమేజ్ షిఫ్ట్ అంటే నేను ఒక చోట నాటకం వేస్తున్నప్పుడు ఒక ఇమేజ్ లో వేషధారణ చేస్తాను, నేను ఇంటికి వచ్చేటప్పుడు కూడా అదే వేషంతో ఉండాల్సిన అవసరం లేదు. ఇది చిన్న ఉదాహరణ, దట్ ఈజ్ ఇమేజ్ షిఫ్ట్. ఇన్నాళ్ళు భారతీయులు శాంతి కాముకులు, శాంతి జీవనం చేస్తారు అనేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ నుండి ఒక షిఫ్ట్ తీసుకొని సంఘర్షణ సంస్కృతిలోనికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎప్పుడైతే జాతి గుర్తించదో ఆ జాతి మనుగడకు ప్రమాదం వాటిల్లుతూ ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఇదే. అంచేత ఒక చోట ఉన్నటువంటి సామాజిక సంస్కృతికి ఏ లక్షణాలు అవసరం, సంఘర్షణ సంస్కృతికి ఏ లక్షణాలు అవసరం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ అన్నమాట. ఇక్కడ ఈ సందర్భంలో వ్యష్టి సంస్కృతి దగ్గరికి మళ్ళీ నేను వస్తాను.
దైవం గురించి ఆలోచించేటప్పుడు ఎవరి వ్యష్టి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ వ్యష్టి ఆలోచనల్నే సమాజం నుంచి తెచ్చుకుంటాడు. అందరూ పూజించేటువంటి దైవాన్ని నేను పూజించాలి అని అనుకుంటాడు తప్ప, నేను మా ఇంట్లో ఒక రాయిని పెట్టుకొని దానికి మొక్కుతాను అంటే అది ఇంట్లో నీవు మొక్కే వరకే ఉంటుంది. మొక్కితే సాయి, తొక్కితే రాయి అని సామెత చెప్తూ ఉంటారు పల్లెల్లో. అంచేత అది నీ వ్యష్టి సంస్కృతిగా ఉంటుంది. కానీ నీ వ్యష్టి సంస్కృతి జాతీయ సంస్కృతితో సామాజిక సంస్కృతి వల్ల ప్రభావితమయ్యి మరింత విలువలను పెంచుకునేటువంటి వెసులుబాటు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ, ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే నువ్వు చాలా రిజిడిటీలో పడి, ఇరుకైనటువంటి హృదయంలో పడి, ఆ చక్రంలోనే కొట్టుకుపోయి ఆ వ్యష్టి సంస్కృతిలో లీనమైన వాడు సమాజానికి ఒక ప్రమాదకరమైనటువంటి ట్యూమర్ గా తయారవుతాడు. ఎంచేతనంటే వాడి దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఆ ఫ్లెక్సిబిలిటీ లేని యొక్క న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో ఆ న్యూక్లియస్ విస్తృత భావన గల జాతీయ సంస్కృతిని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే కుటుంబాలలో కానీ మన సమూహాల్లో కానీ ఈ మతము అనేటువంటి వ్యష్టిని సమాజంలో సమష్టిలో ఎంత స్థాయిలో మనం బోధించాలో అంత స్థాయిలో బోధించాలి. దీన్ని ముదిగొండ వీరభద్రయ్య గారు మన యొక్క స్వాతంత్ర్య పోరాట చరిత్రనంతటిని వందే మాతరం అనే పేరుతో గొప్ప కావ్యం రాశారు. అది ఆధునిక పంచకావ్యాల్లో ఒకటి. అందులో ఒక చోట ఝాన్సీ లక్ష్మీబాయి ఖండంలో ఒక అద్భుతమైన పద్యం చెప్పారు. మతబోధంబ సమగ్రమైన ఎప్పుడే మ్లానత్వమున్ పొందే జాతి తదీయోల్లసనంబు దక్క తప్పే నెదియేన్ దీపించే నాంగ్లేయ తేజంబుమై దేశమున క్రోటనులు హెచ్చెన్ సంపెగల్ తగ్గే ఈ స్థితి ఏమాత్రము సాగగూడదిక నుద్దీపించుతన్ తేజముల్ అంటారు. ఏ సమాజంలోనైనా మతబోధన అనేటువంటిది అసమగ్రమైనప్పుడు మ్లానత్వమున్ పొందే జాతి, మ్లానము అంటే హీనము అని అర్థం, నశించిపోవడము అని అర్థం. ఏ జాతి పటిష్టంగా ఉండాలో ఆ జాతి మతబోధనకు చాలా దగ్గరగా ఉండాలి. ఎందుకు మతబోధన అంటే మతం మనల్ని దైవాని వైపు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి. అంచేత మతబోధనకు దూరమైనటువంటి జాతి తప్పనిసరిగా మ్లానత్వం చెందుతుంది. తదీయోల్లసనంబు తక్కే నిదియేన్ దీపించే నాంగ్లేయ సంస్కృతి అంటాడు. ఆ భారత స్వాతంత్ర్య సంగ్రామ సందర్భంలో మతబోధానికి దూరమైనటువంటి జాతి మొత్తం ఆంగ్లేయ సంస్కృతితోటే వెలుగొందింది. అంటే ఇక్కడ ఏమైంది, జాతీయ సంస్కృతి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సంస్కృతి స్థానంలో విదేశీ సంస్కృతి తెచ్చిపెట్టడం, ప్రతిష్ఠించడం జరిగింది. దేశము ఆలోచన విధానం మారిపోయింది. క్రోటనులు హెచ్చెన్ సంపెగల్ చచ్చే, ఇది చాలా చిన్న ఉదాహరణ అనమాట. ముళ్ళ మొక్కలు ఇంటి ముందు క్రోటన్ లేవో పిచ్చి మొక్కలు, ఒక పువ్వు పుయ్యదు కాయ కాయదు, పూల తొట్టెల నిండా అవే ఉంటాయి. వాళ్ళు మనం డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఎక్కువగా ఇవి చూస్తూ ఉంటాం. ఏమండి, ఒక ముళ్ళ మొక్కలు, బొచ్చు కుక్కలు, ఇవి విదేశీ సంస్కృతి. అర్థమైంది, ఆవును పెంచరంటే ప్లేస్ లేదంటాడు, కుక్కను పెంచి వాడి బెడ్రూమ్ లో ప్లేస్ ఇస్తాడు. ఎందుచేతనంటే ఆంగ్లేయ సంస్కృతి ఇలా ఉంటుంది. దేశంలో వాసన రుచి మాధుర్యము లేని క్రోటన్ మొక్కలు పెరిగాయి, చక్కని సువాసనలు వెదజల్లే సంపెంగలు చచ్చిపోయాయి. అంచేత ఈ స్థితి ఏమాత్రము సాగకూడదు ఇకపై అంటారు ఆయన మహానుభావుడు. అటువంటి అద్భుతమైనటువంటి జాతీయత సూత్రాన్ని మనం వ్యష్టి సంస్కృతి నుండి సమిష్టి సంస్కృతికి చెప్తూ ఉండేటప్పుడు ఈ మత విషయంలో వ్యష్టి సమష్టి తర్వాత మనం ఆలోచించాల్సింది పరమేష్టి అంటే భగవంతుడు అని. ఆ పరమేష్టిని చేరుకోవలసినటువంటి మార్గాలు చాలా ఉన్నాయి, కాదని చెప్పలేదు. ఇవాళ మనం అనేక రకాల వాదాలకు అలవాటు పడిపోయాం. ఇంక్లూజివ్ సొసైటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అన్ని వాదాలను మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ నవ్వుతారేమో, ఈ కరోనాలో నేను చేసిన పని ఏంటంటే అల్లా అనే మకుటం పెట్టి కందపద్యాలతో అల్లా శతకం రాశాను. ఎందుకు రాశానంటే ఎవరికి ఏది చెప్పాలో అది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అది రాయటం జరిగింది. ఈ ఇంక్లూజివ్ సొసైటీలో ఎవరిని ఎలిమినేట్ చేయలేం. ఉన్నవాళ్ళని ఉతికి ఆరేసి మడత పెట్టి ఇస్త్రీ చేసి అలమరిలో పెట్టాలి తప్ప ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లేదు. కాబట్టి ఉన్న వ్యవస్థలోనే మనం అద్భుతమైనటువంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక జాతీయ సంస్కృతి దగ్గరికి వస్తాను.
జాతీయ సంస్కృతిలో సంస్కృతి ప్రకటించడం అనేటువంటిది ఎలా? ఇవాళ మనం ఎక్కడైనా మన యొక్క ఉద్యోగ ప్రదేశాల్లో సామాజిక ప్రదేశాల్లో ఎక్కడైనా సరే మన సంస్కృతిని ఐడెంటిటీని ప్రకటించుకుంటున్నామా, నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామా అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ ఐడెంటిటీ ఎలా రక్షించుకోవాలి అంటే, ఒక సంస్కృతిని రక్షించడము అంటే ఏ వస్తువుల వల్ల, ఏ వ్యక్తుల వల్ల, ఏ చరిత్ర వల్ల, ఏ ప్రదేశాల వల్ల మీరు తలెత్తుకొని తిరగగలుగుతారో, ఇది నాది అని గర్వంగా ఛాతీ విప్పారి చెప్పగలుగుతారో, వాటిని మనము మాన కేంద్రాలు అంటాం. అంటే రెస్పెక్టివ్ పాయింట్స్, రెస్పెక్టెడ్ పాయింట్స్ అని. ఆ గౌరవప్రదమైనటువంటి మాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోగలిగినటువంటి శక్తి జాతీయ సంస్కృతి రక్షణలో ప్రదర్శించాల్సిన అవసరం ఉంటాయి. సరే, వ్యక్తిగతమైన మాన కేంద్రాలు ఉంటాయి. అంటే మన కుటుంబంలో, మన ఇంటిలో, మన పరిసరంలో మనకిష్టమైనటువంటి ఒక మొక్క నాటుతాం, అది మీ మాన కేంద్రం. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని 10 బూతులు తిట్టక్కర్లేదు. మీరు ముద్దుగా పెంచిన ఆ మొక్కను పీకేస్తే చాలు, మీరు చాలా బాధపడతారు. మన భారతదేశం మీద వచ్చినప్పుడు దాడులన్నీ కూడా ఎవరెవరైతే వచ్చారో ఇన్వేడర్స్, వాళ్ళందరూ కూడా చేసిన పని ఏంటంటే చాలా ధర్మ సూక్ష్మాన్ని కనిపెట్టారు వాళ్ళు చాలా తెలివిగా. వీళ్ళను శక్తితో కత్తితో ఎదుర్కొనే కంటే వీళ్ళను మానసికంగా హింస పెట్టాలి అని చెప్పేసి ఆ మాన కేంద్రాల మీద దాడి జరగడం జరిగింది. జాతీయ మాన కేంద్రాలు అంటాం వాటిని, వ్యక్తిగత మాన కేంద్రాలు వీటిని కాపాడుకోవాలి, జాతీయ మాన కేంద్రాలు వాటిని కాపాడుకోవాలి. ఈ రెండింటి యొక్క ఎగ్జిస్టెన్స్ ని మనం కాపాడుకోగలిగితే ఇవాళ జాతీయ సాంస్కృతిక వాదము అనేటువంటిది పటిష్టంగా నిలబడుతూ ఉంటుంది. ఇవాళ ఎందుకు దీని అవసరం ఎక్కడుంది అంటే, ఎప్పుడైనా ఇంటి చుట్టూ కంచె కట్టాం, గోడ కట్టాం, ప్రహరీ గోడ, కాంపౌండ్ వాల్ కట్టాం. ఎప్పుడు కడతాం అంటే బయట నుండి ఏదైనా లోనకు వస్తుంది అంటేనే ఒక కాంపౌండ్ వాల్, ఒక ఫెన్సింగ్ అనేది ఉంటుంది. ఫెన్స్ అనేటువంటి మాటకి తమాషాగా చెప్తూ ఉంటాం, వెదర్ ఇట్ ఈజ్ డిఫెన్స్ ఆర్ అఫెన్స్, ఫెన్స్ ఈజ్ కామన్ అని చెప్పేసి. నువ్వు ఒక ఫెన్స్ అయితే కట్టు, అది డిఫెన్సివ్ మూడ్ లో కట్టావా అఫెన్సివ్ మూడ్ లో కట్టావా అనేటువంటిది తర్వాత ఆలోచిద్దాం. ఒక ఫెన్స్ అయితే ఉండాలి. ఫెన్స్ అనేసరికి మీకు ఎప్పుడు కూడా అక్కడ ఏదో చక్కని బ్రిక్స్, టైల్డ్ వాల్స్ కట్టరు, అక్కడ ఎప్పుడు ముళ్ళ కంచెలే ఉంటాయి. ఫెన్స్ ఆల్వేస్ విత్ షార్పెన్ ఎండింగ్స్ అని చెప్పేసి ఒక మాట ఉంది. అలాంటిదే ఫెన్స్ అనబడుతుంది తప్ప అక్కడ పూల గుత్తులతో స్వాగతాల తోరణాలు కట్టరు. దట్ ఈజ్ నాట్ కాల్డ్ ఫెన్స్. అందుకని ఫెన్సింగ్ అనేటువంటిది చాలా అవసరం. ఎంచేతంటే దున్నపోతులు, బర్రెలు పూల మొక్కను తినకూడదు అంటే ఒక ఫెన్సింగ్ అవసరం. నేను పూల మొక్కనే ఫెన్సింగ్ గా కడతాను అంటే అది మన దిక్కుమాల కర్మ అవుతుంది. ఇక తరువాత ఐడెంటిటీని దెబ్బ కొట్టేటువంటి ఇవాళ దాడులు ఏం జరుగుతున్నాయి డైలీ మన లైఫ్ లో, ఉద్యోగ జీవితంలో, మా విద్యారంగంలో, ఎక్కడెక్కడెక్కడ మనం ఈ ఫెన్సింగ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒక చిన్న స్పష్టత. మనకి ఉద్యోగ వ్యవస్థలో, ఉద్యోగ రంగంలో సంస్కృతి మీద ఏ విధమైన దాడి జరుగుతుంది? ఇవాళ ఉద్యోగ రంగం అనేసరికి ప్రభుత్వ ఉద్యోగాలని కాకుండా ఇక్కడ మన దేశంలో వాళ్ళు నడిపే ప్రైవేటు రంగం వరకు కాకుండా ఇంటర్నేషనల్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ సాఫ్ట్వేర్ జాబులని కానీ ఇంకోటి కానీ, అక్కడ ఖచ్చితంగా అద్భుతంగా మన సంస్కృతి మీద దాడి జరుగుతుంది. ఎలాగా అంటే మన మన ఉత్సవాలకు, మన పర్వాలకు, మన పండగలకు అక్కడ ప్రాధాన్యం ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి మనవాడు ఏం చేస్తాడంటే, ఇందాక నేను చెప్పిన వ్యష్టి సంస్కృతిని అక్కడ తాకట్టు పెట్టేస్తాడు. సంక్రాంతి నాడు కూడా వెళ్ళి అక్కడ కూర్చొని వాడు ల్యాప్టాప్ ముందు కూర్చుంటూ ఉంటాడు. పాపం ఎక్కువ జీతాలు, లక్షల కొద్ది జీతాలు వస్తాయి, కాస్ట్లీ బట్టలు కొనుక్కుంటాడు. కానీ ఆ కొనుక్కున్న వస్త్రాలు, నూతన వస్త్రాలు తొడిగి మనవారి మధ్యలో సంస్కృతిని పంచుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతాడు. అక్కడ బానిసత్వంలో పడిపోతాడు. ఇది ఒక్కటే కాదు నేను చెప్తుండేటువంటిది, కేవలము డబ్బు వస్తుందనే కాదు. ఉద్యోగ రంగంలో ఇవాళ చాలా మంది చాలా సవాళ్లు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా మంది ఆఫీసులోకి అడుగు పెట్టేసరికి ఇంటి దగ్గర దేవుడి దండం పెట్టుకుంటాడు, బొట్టు పెట్టుకొని బయలుదేరుతాడు. కానీ క్యాబ్ దిగి లిఫ్ట్ లో మాత్రమే ఎవరు చూడకుండా, మరి బాత్రూమ్లు అయితే బాగోదు కాబట్టి లిఫ్ట్ లో ఒక్కడే ఎక్కుతాడు, అక్కడ బొట్టు చెరిపేసి ఆఫీసులోకి వెళ్తాడు. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాం. అందువల్ల ఇక్కడ ఉద్యోగ రంగంలో ఉండేటువంటి సవాళ్లు,
చేతో తిండము ఎవడి చేతో వాడు తిండము అనేటువంటిది ఇవాళ అంతర్జాతీయ సంస్థల్లో ఒక నేరంగా పరిగణించబడుతుంది. ఖచ్చితంగా వాడక్కడ స్పూన్ తో తినాల్సిందే. అటువంటి భయంకరమైనటువంటి దాడులు అక్కడ జరిగేటప్పుడు ఇది నా వ్యష్టి భావన, ఇది నా జాతీయ సంస్కృతి అనేటువంటిది చెప్పడానికి అక్కడ వ్యక్తికి శక్తి లేకుండా పోతుంది. ఎందుచేతంటే అక్కడ వాడు బానిసగా అమ్ముడుపోయాడు కాబట్టి. అయితే ఇది ఒక హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే ఈ బాధ అనుభవిస్తూ ఉన్నారు. వేరే సమూహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ మూడ్ అనమాట. ఎక్స్ప్రెసివ్ మూడ్, ఇంప్రెసివ్ మూడ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మాట్లాడుతున్నటువంటి ఉపన్యాసంలో ఒక్కొక్క చోట ఒక విషయాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఎక్స్ప్రెసివ్ గా చెప్తాను. ఎక్స్ప్రెసివ్ అంటే నేను చెప్పదలుచుకున్నది చెప్పటం, ఇంప్రెసివ్ అంటే మీకు నచ్చేట విధంగా చెప్పటం. దేర్ ఆర్ వెరీ రేర్ వర్డ్స్ దోజ్ ఆర్ విచ్ ఆర్ ఎక్స్ప్రెసివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంప్రెసివ్. అంటే ఎక్స్ప్రెసివ్ ఇంప్రెసివ్ గా ఉండే పదాలు ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటాయి. ఇదే భారవి కిరాతార్జునీయంలో మాట అంటాడు, దుర్లభం వచః అని చెప్పేసి, హితం మనోహారిచ దుర్లభం వచః అని. మనకి మేలు చేసేవి, మన మనస్సుకి ఇష్టపడే మాటలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పి. అంతే చాలా మంది ఇప్పుడు మన దేశంలో హిందూ సమాజం ఎక్స్ప్రెసివ్ మూడ్ లోనికి రావాలి. లేకపోతే ఏమవుతుందంటే సంస్కృతిని కోల్పోయే పరిస్థితి ఇప్పటికే నెత్తి మీద వచ్చింది. ఇది నాది అని కానీ, ఇది నేను అని కానీ చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. ఐడెంటిటీని కోల్పోతూ ఉన్నాం. ఉద్యోగ రంగంలో ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉంది. సరే, దీనికి కారణాలు ఉద్యోగ అవకాశాలు కావాలి, కానీ అక్కడ కూడా మన పరిరక్షణ చేసుకోవాలి అంటే కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి, కొంత బెదిరించాలి, కొన్ని చోట్ల మనం బెదిరినట్టు నటించాలి, అవతల వాళ్ళని బెదిరించాలి. శక్తి ప్రదర్శన ఒక్కటే. ఇది నేనైతే స్వానుభవంగా చెప్తున్నాను, అతిశయోక్తి కాదు. 27 ఏళ్ళు క్రిస్టియన్ పాఠశాలలో చేసి కూడా నేను పోరాటం చేసే టోన్లోనే అక్కడ పనిచేశా. కాకపోతే వాళ్ళు ఎందుకు మన 27 ఏళ్ళు భరించారు అంటే మనం ఇచ్చేటువంటి అవుట్పుట్ అంత గొప్పగా ఉంటుంది కాబట్టి వాళ్ళు భరిస్తారు. నువ్వు అంత గొప్పగా పనిచేస్తూ ఉండేటప్పుడు యూ మస్ట్ బి వెరీ ఎక్స్ప్రెసివ్ అనమాట. ఓకే, ఇక మిగిలినటువంటి సమూహాలు మన దేశంలో ఉండే వాళ్ళంతా కూడా ఆ ఎక్స్ప్రెసివ్ మూడ్ లోకి మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మనం శాంతి వచనాలు పలుకుతాము అంటే చాలా ఆలస్యం. ఇక రెండవది, వ్యాపార రంగంలో సంస్కృతి పరిరక్షణ అస్తిత్వం ఏంటంటే, ఇవాళ ముఖ్యమైనటువంటిది వ్యాపార రంగంలో ఒక ఈ మధ్య ఒక పెద్ద 30 పేజీల ఫేస్బుక్ పోస్ట్ చూశాను. హలాల్ మార్క్ గురించి ఆర్థిక రంగాన్ని రేపొద్దున శాసించే స్థాయికి చేరుతుంది. ఇవాళ మన ఇండియన్ రైల్వేలో కొన్ని ప్రోడక్ట్స్ మీద కూడా హలాల్ మార్క్ ముద్రించి అమ్మేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుచేతనంటే వాళ్ళు హలాల్ మార్క్ లేనిదే మార్కెటైజ్ చేయమని చెప్పేసి. విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి ఇస్లామిక్ కమ్యూనిటీస్ కొంతమంది మిలియనీర్స్ వాళ్ళందరూ కూడా చేసి మార్కెట్ ని ప్రభావితం చేసి అక్కడ మతాన్ని చొప్పించేటువంటి వ్యవస్థ చేస్తున్నారు. సరే, హలాల్ ఆ మార్క్ అది వేరే టాపిక్ లోకి వెళుతుంది. వ్యాపార రంగంలో మనకుండేటువంటి మన జాతీయ భావజాలంతో మనం వ్యాపారాన్ని చేసేటువంటి వ్యవస్థ ఉండాలి. నే ఈ మధ్య ఒక కొంతమంది ఈ వీధి కార్మికుల్ని చూసేటప్పుడు ఇవాళ పనిలోకి ఎందుకు వెళ్ళేదయ్యా అంటే, ఇవాళ అమావాస్య కదండి మేము వెళ్ళాం అంటాడు. అంటే చంకలో పంచాంగం ఉన్నటువంటి పురోహితుడైనా అమావాస్య మర్చిపోతాడేమో కానీ రోడ్డు మీద ఉన్నటువంటి అడ్డా కూలీకి అమావాస్య ఎప్పుడు గుర్తు ఉంటుంది. ఇది జాతీయ సంస్కృతి. ఈ సంస్కృతిని వ్యాపార రంగంలో ఇప్పుడు చూడండి, మార్వాడి వాళ్ళంతా హైదరాబాద్ లో షాపులు అమావాస్య నాడు బంగారం వెండి దుకాణాలు మూసేస్తారు. ఇది అమావాస్య అని అందరికీ తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి సంస్కృతిని మన దైనందిన జీవితంలో అవతల వాళ్ళకి పాసాన్ చేసేటువంటి గెస్చర్ అంటాను చూసారా, ఆ వ్యక్తీకరణ అభివ్యక్తి అనేటువంటిది చాలా అవసరంగా ఉంది. ఈ మధ్య నిన్నో మొన్నో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి పని చేశారు. వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్నటువంటి ఖరీఫ్ రబీ అనేటువంటి రెండు పదాలను తీసేసి క్యాన్సిల్ చేసి సాధికారికంగా వేసంగి పంటలు వానాకాలం పంటలు అని అనండి అని చెప్పేసి. అద్భుతమైనటువంటి మాట అనమాట. కొద్ది రోజుల్లో క్రీస్తు శకం అనే పదాన్ని కూడా తీసేసి స్వాభిమానం వెదజల్లేటువంటి ఒక అభివ్యక్తి వస్తుందని ఆశిద్దాం. మనం చెప్పొచ్చు శాలివాహన శకం అని చెప్పేసి, యుగాబ్ది
5122 అని చెప్పొచ్చు, తప్పేం లేదు. ఇక మరొక విషయం ఏంటంటే, వ్యాపార రంగంలో మనం ముఖ్యంగా ధనం అవసరం, ధనాన్ని లక్ష్మీదేవిగా పూజిస్తాం కాబట్టి ఆ ఒపీనియన్ ని ఆ భావజాలాన్ని ఎవరైతే మనకి ఉడంబడి మన న్యూక్లియస్ లోకి వస్తారో, మన టెరిటరీలోకి మన వ్యాపార రంగంలో ప్రవేశిస్తారో, ఇంకా మరొకటి భాష విషయంలో ఎవరైతే మీ భాషని పట్టుకోలేరో వాడికి మీ భాష అర్థం కాదో, ఆ భాష అర్థం కాని వాడిని మీరు మీ పార్ట్నర్గా కానీ మీ భాగస్వామిగా కానీ లేకపోతే మీ దగ్గర నౌకర్గా కానీ పెట్టుకున్నట్టయితే, కొన్నాళ్ళకి వాడికి అర్థమైనట్టు చెప్పడం కోసం ప్రయత్నం చేసి మనం మన భాషను మర్చిపోయేటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ. సంస్కృతి పరిరక్షణలో భాష కూడా చాలా గొప్పది, గుర్తుపెట్టుకోవాలి. ఆ భాషా పరిరక్షణ ఉంటే తప్ప సంస్కృతిని కాపాడుకోలేం. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఇది గుర్తుపెట్టుకొని మన దగ్గర ఒక మన వ్యవస్థలో ఎవరెవరికైతే ఉద్యోగాలు ఇస్తున్నామో, ఎవరితో వ్యాపారం చేస్తున్నామో, ఆ భాష అనేటువంటిది కాస్త గమనించాలి. అదేంటండి, మరి కస్టమర్లు అందరూ మనవాళ్లే రారు కదా, వేరే వాళ్ళు వస్తారు కదా అంటే తప్పలేదు. కస్టమర్లు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నీ భాషలో చెప్పు, ఆ వస్తువు పేరు చెప్పు, వాడు ఆ భాషను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. వాడికి ఒక ఛాన్స్ ఇవ్వు, నీ భాష నేర్చుకునే ఛాన్స్ వాడికి ఇస్తే వాడు నేర్చుకుంటాడు. మనం అడగక ముందే మనమే వాడి దగ్గరికి వెళ్ళి క్యా హోనా అని వీడే అంటాడు, ఏం కావాలి బేటా అంటే అయిపోయాయి కదా అలా అండు. వీడే ముందు బానిసత్వంలోకి వెళ్ళిపోతాడు. మనం కూడా అక్కడ వాళ్ళకి తెలుగు వచ్చినా సరే ఏ కైసే తేటే అని అడుగుతూ ఉంటాం, వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు, ఇబ్బంది లేదు. అందుకని ఒక జాతి సంస్కృతి పరిరక్షణలో భాషా పరిరక్షణ కూడా చాలా అవసరం. నా భాష వచ్చిన వాడి దగ్గరే నేను వ్యాపారం చేస్తాను, నా భాష వచ్చిన వాడిని నేను నౌకరిగా పెట్టుకుంటాను, నా ధర్మాన్ని గౌరవించకపోతే నా ఇంట్లో పని మనిషి కూడా నాకు అక్కర్లేదు అనేటువంటి ఒక సంస్కృతి పరిరక్షణ, ఒక ఫెన్సింగ్ లాంటిది ఇవాళ అవసరం. 2020లో చెప్తున్నాం మనం, ఎప్పటి సహన వాక్యాలు పక్కన పడేయండి, అది అయిపోయింది, అవి అవుట్డేటెడ్ అయిపోయి ఇవాళ న్యూ కాన్స్టిట్యూషన్ మనం రాసుకోవాల్సిందే. మనం సామూహిక సామాజిక సహజీవన సంస్కృతి నుండి పారాడైమ్ షిఫ్ట్ లో సంఘర్షణ సంస్కృతిలోకి రావాల్సిందే. అలా రాకపోతే సంస్కృతిని కాపాడుకోలేము. ఇంకా కార్మిక రంగంలో వ్యవస్థ, మీరు పెద్ద ఇండస్ట్రీ నడుపుతూ ఉన్నారు, మీ కార్మికులలో ఎంతమంది మీ జాతీయ సంస్కృతి భావజాలానికి కట్టుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు? అటువంటి వాళ్లను మీరు జాగ్రత్తగా మలుచుకోవటం అవసరం. అంతే తప్ప మనకి దొరికారు కదా ఎవరు పెడితే వాళ్ళని పెట్టేసుకుంటాం అంటే, ఇవాళ హైదరాబాద్ లో చూస్తున్నాను నేను కరోడ్పతీస్ డ్రైవర్లను ఎవరినో పెట్టుకొని ఇదిగో ఇవాళ నుంచి వాళ్ళకి సరదా తీర్పు, ఈ నెల రోజులు కూడా డ్రైవర్ రాడు, వచ్చినా సరే వాడు ఏదో అంటాడు, ఇంటి నిండా ఊంచుతూ ఉంటాడు, అద్భుతమైనటువంటి హింస చూపిస్తాడు అనమాట. వాడు జన్నత్ చూస్తాడు, మనకి జహన్నం పంపిస్తాడు. అటువంటి ప్రమాదకరమైనటువంటి కార్మిక వ్యవస్థ నుండి మనం కాస్త మరీ అంత బ్రాడ్ మైండెడ్ అవరా అంటే అబ్రాడ్ మైండెడ్ అయిపోయి అందరు బయటకు పోయారు. అంత బ్రాడ్ ఏం అవసరం లేదు. అటువంటి ఇది సంకుచిత భావం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వ్యవస్థ. ఇక ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది, ఇవాళ చాలా హజార్డ్స్ ఎదుర్కొంటున్నటువంటి రంగం విద్యారంగం. విద్యారంగంలో జాతీయ భావన ఆవిష్కరణను చేసేటువంటి పుస్తకాలు కానీ రచనలు కానీ పెద్దగా రావటం లేదు. ఏదో మనకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎంత పని చేస్తున్నారో, మనకి అనుకూలమైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నాం. ఈ భావాలను విద్యారంగంలోకి చొప్పించడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. మనకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు విద్యారంగంలో జాతీయ సంస్కృతిని బ్రేక్ చేయడానికి చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తా. గంగా పవిత్రమైన నది, గంగా ఈజ్ ఏ పయస్ రివర్ అని ఇంతకు ముందు సిబిఎస్ఈ సోషల్ టెక్స్ట్ బుక్ లో ఉండింది. అప్పుడు అర్జున్ సింగ్ అనేటువంటి ఆయన హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్, సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఆ సమయంలో ఒక ప్రమాదకరమైన రిజల్యూషన్ పాస్ చేసి ఆ టెక్స్ట్ బుక్స్ లో నుండి ఎవరు రోమిల్లా థాపర్, అరుంధతి రాయ్, మన ఇక్కడ ఉన్నటువంటి కంచాయలే గారు ఇలాంటి మేధావులంతా ఈ పయస్ అనే పదం తీసేయండి, గంగా అనేది ఒక నది అని చెప్పండి, అంతే, ఇట్ ఈస్ జస్ట్ ఏ రివర్ అని చెప్పండి,
అంతే తప్ప దానిలోని పయస్ అంటే పవిత్రమైన అనే భావజాలాన్ని మీరు ఎందుకు నింపుతున్నారు అనేటువంటిది వాళ్ళు పెద్ద గొడవ చేసి కొన్ని వేల పుస్తకాలను ఢిల్లీలో ఆ టెక్స్ట్ పుస్తకాలను తగలబెట్టిచ్చారు దారుణంగా. ఇది జాతీయ సంస్కృతి మీద దాడి అన్నమాట. ఇది నేషనల్ కల్చర్. ఇది అభివ్యక్తి ఎలా ఉంటుందంటే ఒక నదిని, ఒక చెట్టుని, ఒక గట్టుని, పుట్టని పిట్టని, పక్ష జంతువుల్ని అన్నింటినీ కూడా దైవీ సంపదగా భావించేటువంటి సంస్కృతి ఇది. వాటి ఎందుకు దైవీ సంపద అంటున్నాం అంటే వాటి వల్ల మనం బ్రతుకుతున్నాం కాబట్టి. నదీ తీరాల్లో వెలిసినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మెసపటేమియన్ సివిలైజేషన్, సరస్వతి వ్యాలీ సివిలైజేషన్, మన కృష్ణా గోదావరి నదీ తీరాలలో వెలిసినటువంటి రాజమహేంద్రవరము, విజయవాడ లేకపోతే ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో నదీ తీరాలలో నీటితో మమైక్యమైనటువంటి జీవ లక్షణం కలిగినటువంటి సంస్కృతులు ఇవి. గుక్కెడు నీళ్లు దొరకని ఒక్క సరస్సు కూడా లేనటువంటి ఎడారుల్లో పుట్టినటువంటి మతాలు చెప్పినటువంటి సంస్కృతులతోటి వీళ్ళందరూ పోటీ పడి వాళ్ళు ఈ సజీవ సంస్కృతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటారు. అక్కడ క్వశ్చన్ చేయడానికి మనకి ఏం చాలటం లేదంటే పొలిటికల్ పవర్ చాలటం లేదు. నేను మొన్న ముదిగొండ శివప్రసాద్ గారితో మాట్లాడుతున్నాను, 303 ఉన్నా మనకి 3 రావడం లేదు మాడు పగల కొట్టడానికి అని. 303 ఉన్నా మనకి 3 రావటం లేదు మాడు పగల కొట్టడానికి. ఇందులో సగం ఉంటే చాలు వాడు మనని మొత్తం చీపురుతో ఎత్తి చెత్తబొట్లు పడేస్తాడు. మనకి ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అందువల్ల జాతీయ సంస్కృతి పరిరక్షణలో విద్యారంగంలో మనదైనటువంటి అభివ్యక్తి వెళ్ళాలి అంటే విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా లెసన్ ప్లానింగ్ కమిటీస్ లో జాతీయవాదుల్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది. మన వాళ్ళు ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ ఉంటారు. సరే, వాళ్ళు కమ్యూనిస్టులు ఏం చేశారంటే అక్కడికి జాతీయవాదులు రాకుండా కొన్ని కట్టడులు చేసుకొని కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఇగో వీడు ఇలా ఉండాలి, వీడు ఇది చేస్తేనే ఇది, ఇది చేస్తేనే ఇది, ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని. ఇవాళ మన వాళ్ళు వాటిలన్నింటినీ బుల్డోజ్ చేసి పారేసి జాతీయవాదులతో ఆ ప్రదేశాలు నింపినట్టయితే అద్భుతమైనటువంటి వ్యవస్థ వస్తుంది. ముఖ్యంగా ఈ విద్యారంగాన్ని మరింత భ్రష్ట పట్టిస్తున్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ మేధావులు అనమాట. కమ్మి మేధావులు అంట వీళ్ళందరినీ కూడా, తుకడా గ్యాంగ్. సరే, తర్వాత కార్మిక రంగం అయిపోయిన తర్వాత విద్యారంగం, భాషారంగం మాట్లాడుకున్నాం. ఇక ముఖ్యమైనది సైనిక రంగంలో జాతీయ సంస్కృతి పరిరక్షణ. అది మనం సిటిజన్స్ గా మనం చేయలేము, కానీ సైనికులు అనే వాళ్ళని మనం దైవాలుగా భావించి వాళ్ళకు హారతులు ఇచ్చి వాళ్ళకి పూజలు చేసి సంకీర్తనలు చేస్తే, అలాగని వాళ్ళకి విగ్రహాలు పెట్టమని కాదు, వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి విషయాలు పెద్ద కష్టపడిపోక్కర్లేదు. మన వీధిలో ఇద్దరు సైనికులు ఉన్నారంటే, వాళ్ళు ఎక్కడో ఉద్యోగాల్లో ఉన్నారంటే, ఆ కుటుంబాలను మనం ఈ మన న్యూక్లియస్ లోకి తెచ్చుకొని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి నిలబడగలిగేటువంటి వ్యవస్థ మనం నిర్మాణం చేయాలి. సరే, జాతీయ స్థాయిలో సైనికులు ఎలాగ జాతీయ సంస్కృతిని పరిరక్షణ చేస్తారు అంటే, మన జాతిలో ఒక జీవలక్షణం ఉంది. మన విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క త్రిశూలం నాటకం చదువుతుంటే అందులో ఒక మాట అంటారు, కాదు త్రిశూలం కాదు, రోషనార ఛత్రపతి శివాజీ నాటకం చదువుతుంటే, హిందూ ధర్మం ప్రతిరోజు గొడవ పడదు, ప్రతిరోజు యుద్ధం చేయదు, అది చచ్చిపోయినట్టు కనిపిస్తుంది, ఎంత చచ్చిపోయినా ఎక్కడో ఒక చిన్న పచ్చి మిగులుతుంది, అదిగో అలాంటి ఆ పచ్చి మళ్ళీ చిగురు పెడుతుంది, కొమ్మలేస్తుంది, అలాంటి పచ్చే ఛత్రపతి శివాజీ అంటాడు ఆయన. అంత అద్భుతమైనటువంటి జీవ లక్షణం నిరంతరం ఎంత చివరి దశకు వచ్చినా నిలబెట్టుకొని మళ్ళీ మొలకెత్తేటువంటి సజీవ సంస్కృతి, జాతీయ సంస్కృతి. మీకు ఒక 25 కిందట అనుకుంటా న్యూస్ పేపర్లో ఒక పేపర్ కట్టింగ్ వచ్చింది, కాశ్మీర్ బోర్డర్లో మన సైనికులు ఫెన్సింగ్ యువతలు ఉన్నారు, భారతీయ సైనికులు, పాకిస్తాన్ సైనికులు అవతలు ఉన్నారు. ఆ కటింగ్ నా దగ్గర ఉంది. అందులోని అవతల వైపు పాకిస్తాన్ సైనికులకి వాళ్ళ క్యాంప్ నుండి ఇంకా భోజనం రాలేదు, మన భారతీయ సైనికుడు ప్లేట్లో భోజనం పెట్టి ఆ ఫెన్సింగ్ అవతలకి అందిస్తూ ఉన్నాడు. అది మన పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, ఇది జాతీయ సంస్కృతి. జీవో ఔర్ జీనేదో అనేటువంటి సజీవ లక్షణం ఏదైతే ఉందో, ఇది మనం అవతల వాడికి అలవాటు చేస్తున్నాం. అరే, బతకడం అంటే ఇదిరే అబ్బాయి, నడువుకి బెల్ట్ బాంబు కట్టుకొని చవడం చంపడం కాదు అని
మన వీరుడు కూడా ఇస్తున్నాడు. ఇది సైనికుల్లో ఉండేటువంటి సైనిక రంగంలో ఉండే సజీవ సంస్కృతి అన్నమాట. ఇక రాజకీయ రంగానికి వద్దాం. ఇవాళ రాజకీయ రంగంలో జాతీయ సంస్కృతి సంబంధించినటువంటి విషయంలో జాతీయవాద భావజాలం ఏదైతే ఉందో వాళ్ళని మనం కుర్చీలో కూర్చోబెట్టగలిగితే, ఎవరైతే రాజదండాన్ని తీసుకోగలుగుతున్నారో ఆ రాజదండాన్ని బలోపేతం చేసినటువంటి ధర్మదండం ప్రజల చేతిలో ఓటు రూపంలో ఉంది. అలాంటి నాయకుడిని మనం పంపాలి. ఒక పద్ధతికి అలవాటు పడిపోయాం, డబ్బున్న వాడే నాయకుడు అవుతాడు అనేటువంటిది. అది కాదు, ధర్మం కోసం నిలబడిన వాడు, ధార్మికంగా ఆలోచించేవాడు, నీతి మూల సూత్రాలకు కట్టుబడి ఉండేటువంటి వాడు అక్కడ కుర్చీలో కూర్చోవాలి అనేటువంటి యొక్క ఆలోచన మన జాతీయ సంస్కృతిలో ప్రతి సమాజంలో న్యూక్లియస్ లో మనం ప్రచారం చేయగలిగినట్టయితే, అటువంటి నాయకత్వాన్ని మనం తెచ్చుకోగలిగితే, అలాగని కేవలం నాయకులే అన్ని చేసేస్తారని కాదు, నాయకులు చెప్పినట్టు మనం నడవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒక్కరి కోసం అందరూ కలిసి, అందరి కోసం ఒక్కడు నిలిచి అని ఒక సినీ గేయంలో నారాయణ రెడ్డి గారు రాశారు. అందుకని ఒక్కడి కోసం అందరూ నిలవాలి, అందరి కోసం ఒక్కడు ముందుకు నడవాలి. అలాంటి ధార్మిక సైన్యాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం రాజకీయ రంగంలో ఉంది. రాజనీతిని ఎప్పుడు కూడా రాజదండం శాసిస్తుంటుంది. ఆ రాజదండాన్ని కూడా శాసించేటువంటిది ధర్మదండం. ఎప్పుడు ఒక విషయం నేను చెప్తూ ఉంటాను, మళ్ళీ ఒకసారి పునరుక్తి అనుకోకపోతే, పూర్వం రాజులకి పట్టాభిషేకం చేసేటప్పుడు పురోహితులు మంత్రాలు చదివి వేదోక్తంగా కూర్చోబెట్టి రాజు చేతిలో పెద్ద కర్ర పెట్టి, అది పవర్ స్టిక్ అనమాట, పెట్టి రాజుగారి చేతికిచ్చి అదండియోస్మి 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 అని ప్రతిజ్ఞ చేయించేవారు. అంటే నన్ను ఎవరు దండించలేరు 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 అని. ఆ పురోహితులు పక్కకి జరిగాక ధర్మవేత్తలు ఉంటారు, ధార్మికులు. ఎవరు వీరు? సాధువులు అనమాట. కాషాయాంబరధారులు సాధువులు, తెల్ల వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు పురోహితులు. గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి వచ్చి పూజలు చేసే పూజారులు ఎవరు కూడా కాషాయం కట్టుకోకూడదు. కాషాయం కట్టుకున్న వాళ్ళు ఎవరు? పూజారులుగా ఉండడానికి వీల్లేదు. ఇది ఒక ధర్మసూత్రం. అందుకని పురోహితుల పని వాళ్ళు చేసి ఇదిగో ఈయన మన రాజు అని నిలబెడతారు. ఇవాళ బ్రాహ్మణ పరిషత్తు వీళ్ళందరూ చేస్తున్న పని అదే. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి భజన చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళే ధర్మదండాన్ని కూడా తీసుకొని పోవాలి. ఇవాళ మనకి తెలంగాణ ప్రభుత్వానికి బ్రాహ్మణ పరిషత్తులో ఉండే సిద్ధాంతులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. అక్కడ జిఆర్ స్వామి వారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కాషాయం కట్టుకున్నాడు. సరే, మంచో చెడో ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గరికి వెళ్తారు, ఏవో సలహాలు అడుగుతూ ఉంటారు, దేవాలయాలు నిలబెట్టాలి, యజ్ఞాలు చేయాలని చెప్తున్నాడు. కంపారిటివ్లీ టు ఆంధ్రప్రదేశ్ వీఆర్ బెటర్ ఇన్ బెటర్ కండిషన్ అనమాట. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, అదండియోస్మి నన్నెవరు దండించలేరని విర్రవీగే రాజుకి ఈ కాషాయ అంబరధారి అయినటువంటి సాధు సన్యాసి వేదిక మీదకి వచ్చి, బాబు నువ్వు అదండియోస్మి కాదు నాయన అని తన చేతిలో ఉన్నటువంటి దండము ధర్మదండంతో రాజుగారి వీపు మీద మూడు దెబ్బలు కొట్టి ధర్మదండియోసి 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 అంటాడు. అంటే బాబు నిన్ను ధర్మదండం దండిస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి. ఇవాళ మనం నడుస్తున్నటువంటి విచిత్రకరమైన ప్రజాస్వామ్య పరిస్థితులలో ప్రజల చేతిలో ఉంది ధర్మదండం. ఆ ధర్మదండాన్ని రాజు వీపు మీద దెబ్బ కొట్టే శక్తి ప్రజలకు రావాలి. అది ధార్మిక శక్తి అయి ఉండాలి. అటువంటి ధార్మిక శక్తిని నిర్మాణం చేయగలిగితే జాతీయ సాంస్కృతిక వాదం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ మనం నిలబెట్టుకునేటువంటి వాళ్ళం అవుతాం. అందులో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో నెల రోజులుగా మనం చూస్తున్న అనేక వికృతాలు బయటపడుతూ ఉన్నాయి. అటు ఇటుగా గోడ మీద పిల్లుల్లో ఉండేటువంటి బృహన్నల వేషంలో ఉన్నటువంటి హిందువులు కూడా కొంచెం కళ్ళు తెరిచి, అవునా అలాగా, ఓహో ఇది నిజమే కదా, మనం మొదటి నుంచి ఏడుస్తున్నాం, వాళ్ళు ఇప్పుడు లేచి ఏడుస్తున్నారు, అలాంటి వాళ్ళందరినీ మనం కలుపుకుపోయి ఇంక్లూజివ్ మెథడాలజీలో ఎవరిని మనం ఎలిమినేట్ చేసేటువంటి ఆలోచన లేదు. అందరినీ సమీకరించుకొని సమీక్షించుకొని, సమీకరించాం కదా, దొరికినవన్నీ బుట్టలో పడేసాం, ఇక వీళ్ళందరినీ గ్రూప్ లో చేర్చేసామంటే కాదు, వాళ్ళందరినీ సమీక్షించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ మూమెంట్స్ ఏంటి అనేటువంటిది సమీకరించి సమీక్షించి వాళ్ళందరినీ ముందు నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శక్తి ప్రదర్శన ఇవాళ చాలా అవసరమైనటువంటి రోజు. మళ్ళీ కంక్లూజన్ గా ఒక మాట చెప్తున్నాను, మనం సామాజిక సహజీవన సంస్కృతికి అవసరమైనటువంటి అహింస ప్రేమ దయ అనేటువంటివి మనం సంఘర్షణ సంస్కృతి దగ్గరికి తీసుకురావద్దు. దయచేసి
సామాజిక సామూహిక సంస్కృతి సహజీవన సంస్కృతి వేరు సంఘర్షణ సంస్కృతి వేరు మన పక్కవాడు నిరంతరం సంఘర్షణ సంస్కృతిలోనే ఉంటున్నాడు మనమేమో సహజీవన సంస్కృతితో భయాచారంలో ఉంటున్నాము ఆ భయాచారంలో నుంచి ఇక జై జయాచారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ శాస్త్రం చెప్పాలి అది సహజీవనానికి పనికొస్తుంది ఎక్కడ శస్త్రం పట్టాలి అది సంఘర్షణ సంస్కృతికి పనికొస్తుంది అందుకని సంఘర్షణ అనేటువంటిది మరిచిపోయినటువంటి జాతి మళ్ళీ ఆ వైపుగా నడవాల్సినటువంటి అవసరం ఉంది శంకరాచార్యుల వారి భజగోవింద శ్లోకాలు ఉన్నాయి భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని ఆ శ్లోకాలు 12 శ్లోకాలు నేను సంస్కృతంలోనే మనం ప్యారడీ అంటాను చూడండి జాతీయవాదంతో ఆయన వేదాంతంతో చెప్తే జాతీయవాదంతో ప్యారడీగా నేను చెప్పడం జరిగింది గత ఉగాదికి మొన్న కాక కింద భజ గోవిందం భజ భరతోర్వీం భరతోర్వీం భజ భవ్యమతే సంప్రాప్తే సంఘర్షే కాలే నహి రక్షతి శాంతి నినాద నహి రక్షతి శాంతి నినాద అందుచేత మిత్రులారా ఇవాళ చివర జాతిని నిర్మాణం చేయడంలో కాపాడుకోవడంలో ఇవాళ తక్షణ అవసరం జాతీయ సాంస్కృతికవాదం అది శక్తితో ఎనర్జెటిక్ గా ఎక్స్ప్రెసివ్ మోడ్ లో అభివ్యక్తీకరించడంలో శక్తిని నింపుకొని మన పదజాలంలో మన వ్యాపారంలో మన మాటలో మన అన్ని పనుల్లో కూడా నేను ఇలా చెప్పదలుచుకున్నాను అనేటువంటిది ఖచ్చితంగా అభివ్యక్తీకరించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా మన పారాడైమ్ షిఫ్ట్ చేసుకొని ఈ ఇమేజ్ షిఫ్ట్ కూడా చేసుకొని ఇన్నాళ్ళు శాంతి కాముకుడు వీడు అనేటువంటి దానిలో నుంచి బాబు శాంతి కాముకత అయిపోయింది మేమంత కాముకులం కాదు మాకు కూడా కాస్త పోరాట వ్యవస్థలు తెలుసు అని చెప్పేసి ఇప్పుడు మన గెస్చర్ని మార్చుకోవాల్సినటువంటి తక్షణ అవసరం ఉంది అని మీ అందరికీ మనవి చేస్తూ ఇంతసేపు కనబడకపోయినా వినినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. చాలా చక్కగా ఆల్మోస్ట్ ఒక 1 hour 10 minutes చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇప్పుడు ఏంటంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఈ సందర్భంగా మనకు సత్యనారాయణ గారు కొన్ని క్వశ్చన్స్ మీరు ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో కానీ తనకు ఏదో చిన్న సందేహాలు ఉన్నట్టున్నాయి, తను క్వశ్చన్ అడగడానికి సిద్ధంగా ఉన్నాడు. సత్యనారాయణ గారు సార్, నా ప్రశ్న ఏమిటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఉదహరించారు హలాల్. అవునండి, వినబడుతుంది చెప్పండి. హలాల్ పదము కొత్తగా వింటున్నాను. అందులో మీరు రైల్వే శాఖ అన్నారు, ప్రభుత్వం అందించేటువంటి ఫుడ్ లో కూడా హలాలు కొత్తగా వచ్చి చేరింది అన్నారు, అదేమిటి కాస్త మాకు వివరంగా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఇస్లాం సంప్రదాయంలో వాళ్ళు ఏదైనా ఆహార పదార్థాన్ని తింటే దాన్ని గాలితో నోటితో ఊదుతారండి, ఉఫ్ ఉఫ్ అని ఊదుతారు 2 సార్లు 3 సార్లు ఊదితే అది అల్లాహ్కి నైవేద్యం పెట్టినట్టు లెక్క. ఆ తర్వాతే దానిని వాళ్ళు తింటారు. ఇది జనరల్గా ప్రతి ఆహార పదార్థం మీద వాళ్ళు ఇంట్లో చేసేటువంటిది. ఇది వాళ్ళు ఏం చేశారంటే ఈ వెస్ట్ సంస్కృతిని మొత్తం పండ్ల బండి మీద కూడా తీసుకొచ్చారు. వాడు అమ్మబోయేటువంటి పండ్ల మీద కూడా ఈ పని చేయటం, వాడు అమ్మబోయే మాంసం మీద కూడా ఈ పని చేయటం జరుగుతుంది. ఇది ఒక విధం. ఇక జంతువుని చంపేటప్పుడు మన హిందువుల్లో మాంసాహారులు ఉన్నారు, చాలా మందికి తెలుసు. మనకన్న లక్షణం ఏంటంటే అది ఎక్కువ ఆ జీవుడు ఎక్కువ హింస పడకుండా గమ్మున మెడ తగ్గోసేసి దాన్ని వదిలేస్తారు అంతే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మెడ నరాన్ని సగం తగ్గోసి ఆ మిగిలిన జీవుడు విలవిలవిల కొట్టుకుంటూ ఉంటే దాన్ని హలాల్ అంటారండి. ఆ తెగిన నరం మీద రక్తం కారుతూ ఉంటే నీళ్లు పోస్తారు, అప్పుడు ప్రేయర్ చదువుతారు, దాన్ని హలాల్ ప్రేయర్ అంటారు. అందుకనే ఏ మేకనైనా గొర్రెనైనా కోస్తే దీన్ని హలాల్ చేశారా లేదా అని అంటూ ఉంటారు. ఎంత దౌర్భాగ్యం అంటే మన హిందువులు కూడా వాళ్ళని పిలిపించి ఏదైనా పండగలు అంటే అమ్మవారి పండగలకు బలి ఇచ్చేటువంటిది కాకుండా కేవలం మామూలు ఇళ్లలో ఏదో ఫంక్షన్ చేసుకుంటే ఆ వీధిలో ఉన్నటువంటి ఒక సాయిబు గారిని పిలిచి
హలాల్ చేయించుకొని కోయించుకునేటువంటి వ్యవస్థ కూడా దాపరించింది. ఇక 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 తెగబెడతారు మా హైదరాబాద్ లో ప్యారడైజ్ హోటల్ దగ్గర హలీం అని చెప్పేసి తయారైపోతూ ఉంటారు తినడానికి. నిన్నే టీవీ 9 లో చూపించాడు వాడు, అన్ని మాంసాలతో పాటు మధ్యలో బీఫ్ కూడా పెట్టామేస్తున్నాడు అని చెప్పి. అది చూసే కూడా ఇక తింటా ఉంటే మన కర్మ. అయితే వాడేం చేశాడంటే హలాల్ అనేటువంటి వ్యష్టి సంస్కృతిని సమష్టి సంస్కృతిగా మార్చి అందరి మీద రుద్దుతున్నాడు. మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఆహార పదార్థము హలాల్ చేయాల్సిందే అని వాడు డిమాండ్ చేస్తున్నాడు. ఆ విధంగా వాళ్ళు కొంతమంది వాళ్ళ సంస్థలు కొన్ని ఉన్నాయి కదా, ఆహార ఉత్పత్తి సంస్థలు, ఇప్పుడు హిమాలయ మెడిసిన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు వాటి మీద హలాల్ మార్క్ అని ఒక డిజైన్ చేశారు. ఆ చిహ్నాన్ని ప్రింట్ చేస్తారు. అయితే ఈ మధ్య రైల్వేలో వస్తున్నటువంటి ఆహార పదార్థాల మీద కూడా హలాల్ వెయ్యాలి అని చెప్పేసి అందులో అమ్మేటువంటి టీ కప్పుల మీద ఆ బొమ్మ వెయ్యాలి అని ఒక డిమాండ్ వచ్చింది అనమాట. అది అయితే ఇంకా కొంచెం సందేహం అండి దీంట్లో. చెప్పండి. ఇప్పుడు భారత ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి నాణ్యత సంస్థ ఒకటి ఉంది, ISO. దానికి ఇది భిన్నంగా ఉంటుందా, లేకపోతే ఈ హలాల్ మార్క్ ఉన్న తర్వాత కూడా ఆ మార్క్ వేయాల్సిందేనా? చిన్న సందేహం సార్. ఇప్పుడు మీ హలాల్ మార్క్ అనేది గవర్నమెంట్ ఇంకా స్పెసిఫై చేయలేదు కదా సార్, వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ మీదనే వేసుకుంటున్నట్టుంది. బట్ వాళ్ళు గవర్నమెంట్ దాన్ని స్పెసిఫై చేసి ఐఎస్ఐలో ఇంక్లూడ్ చేయలేదు కదా. గవర్నమెంట్ చేయలేదండి, కానీ వాళ్ళు పేరలాల్ గా నడుపుతున్నారండి అన్ని వస్తువుల మీద వాళ్ళు నడుపుతున్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారి గవర్నమెంట్ ని టచ్ చేసింది రైల్వేస్ లో టచ్ చేశారండి. ఓహో. రైల్వేస్ లో కొన్ని విభాగాలు ప్రైవేట్ సెంటర్స్ కి ఇచ్చారు కదా, ప్రైవేట్ కాంట్రాక్టర్స్. అలా అలా ఇచ్చిన ప్రైవేట్ కాంట్రాక్టర్స్ లో కొంతమంది ముస్లిం కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళేమంటారంటే ఇప్పుడు మనకి ఏసీ కోచ్లో బెడ్ షీట్లు పిల్లోలు రెడీ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, అది ప్రైవేట్ పెర్ఫార్మెన్స్. ఈ అలాగే మీకు టీ కప్పులు సప్లై చేయడం, వెండర్స్ వాళ్ళకి అక్కడ దాన్ని ఏమంటారు ప్యాంట్రీ కార్లు అవసరమైన ప్యాకింగ్ ప్లేట్లు ఇవి ఇచ్చే వాళ్ళు ఉంటారు ప్రైవేట్ కాంట్రాక్టర్. వాళ్ళని వీళ్ళు ఆ కాంట్రాక్ట్ వీళ్ళు తీసుకోబోతున్నారు. ఆ తీసుకున్న తర్వాత ఇది మా ప్రొడక్ట్ కాబట్టి మేము ఈ మార్క్ వేస్తాం అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు హింట్ ఇస్తున్నారు ఇండైరెక్ట్ గా, ఇది హలాల్ చేశాం కాబట్టి మన వాళ్ళందరూ ఇదే కొనండి అని. ఆ విధంగా వాళ్ళు ఇండియన్ ఎకానమీని ఇండైరెక్ట్ గా ఎలా దెబ్బ కొడతారు అనేది మొన్న ఒక వ్యాసంలో అద్భుతంగా వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత నేను అది ఆయన పేరు చప్పిడి శ్రీనివాస్ అని చెప్పేసి మన ఆలోచన ధోరణిలో ఉన్నాయనే అది ప్రింట్ చేస్తే 30 పేజీలు వస్తుంది, మనం ప్రింట్ చేయాలి, నేను చేస్తానండి అని కూడా చెప్పాను ఆయనకి, ఫోన్ మెసేజ్లు పెట్టాను. అలాగే అండి ఇంకొకటి దీనికి రిలేటెడ్ గా అయ్యా, పతంజలి ప్రొడక్ట్స్ ఆ మధ్యలో ఒకసారి అరబ్ కంట్రీస్ పంపించారు, పంపిస్తే వాళ్ళు తిరస్కరించారు, కారణం ఇదే ఉంటుందండి? వాళ్ళు ఫత్వా జారీ చేశారండి, పతంజలి ప్రొడక్ట్స్ ని మనం ఎవరో వాడొద్దు అని వాళ్ళు ఫత్వా ఇచ్చారు. అక్కడ మన ఇండియాలో కూడా ఇచ్చారు, మనం హిమాలయ ప్రొడక్ట్ కొంటాం గానీ వాళ్ళు పతంజలి ప్రొడక్ట్ కొనరు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మన అయితే ఇందులో ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మనం విశ్వహిందు పరిషత్ వారు, బజరంగ దళ్ వాళ్ళు వీళ్ళు ఈ మార్కెటింగ్ లో మన హిందూ సంస్థల్ని బాగా ప్రమోట్ చేయాలనేటువంటిది దృష్టి పెట్టారు, అందులోని కొంత ముందుకు వెళ్తున్నాం మనం. ఓకే అండి, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ విషయంలో మన చర్చి రామకృష్ణ గారు ఉన్నారు, తను కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు. రామకృష్ణ గారు మీరు మ్యూట్ ఆన్ చేయండి సార్, వీడియో ఆన్ చేయండి. ఆయన చెప్తారా అడుగుతారా? ఆయన అడుగుతారు, ఏదో చిన్న విషయం చెప్తున్నారు. రామకృష్ణ గారు సార్ నమస్కారం. మీ వీడియో ఆన్ చేయండి సార్, వీడియో ఆన్ చేయండి సార్. వీడియో ఆన్ అవ్వట్లేదు నాకు కూడా, ఏదో టెక్నికల్ ప్రాబ్లం. చెప్పండి సార్. అంటే హైదరాబాద్ లో వైరస్ ఎక్కువ ఉందండి. సార్ నమస్కారం. ఒకటి ఐటీసీ వాళ్ళు కూడా హలాల్ మార్క్ పెడుతున్నారు, అదొకటి. రెండోది ఒక సామాన్య వ్యక్తిగా ఇంట్లో కూర్చొని సాంస్కృతిక జాతీయవాదాన్ని నేను ఎలా ఆచరించగలుగుతాను? అంటే ఇప్పుడు పెద్ద పెద్దవి అన్ని మనం చేయలేకపోవచ్చు, ఇంట్లో కూర్చొని ఒక సామాన్య వ్యక్తి ఆయన కుటుంబం కోసం ఆయన పోరాటం చేసుకుంటూ బతుకుతూ
దీన్ని మనం ఈ సాంస్కృతిక జాతీయవాదాన్ని మనం ఎలా ఆచరించగలుగుతాం స్పష్టంగా అంటే? ఓకే, మీరు అడిగిన ప్రశ్న చాలా పవర్ఫుల్ అండి, మీకు నమస్కారాలు. ఇంట్లో కూర్చునే కుటుంబాన్ని పోషిస్తున్నారంటే వారికి నమస్కారాలు. అసలు ఎక్కడ బయట పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మామూలుగా నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి మొత్తం రోజంతా కష్టపడుతూ ఉండాలి కదండి సామాన్య వ్యక్తి. అవునండి, అవును. అంటే ఎంత ఎంత ఇంట్లో కూర్చున్నా మన జీవన విధానాన్ని కోసం, జీవనోపాధి కోసం ఏదో పని చేస్తాం కదండి. అవును, చేస్తాం. మన ఇంటితోటి సంబంధం ఉన్న వ్యక్తులు, మన అవసరాలు మన సంస్కృతితో ముడిపడిన వాళ్లతోటే తీర్చుకోవాలనేది ఒక లక్షణం అండి. మన ఇంట్లో పని మనిషి పనిచేస్తూ ఉంటుంది, ఆ పని మనిషి మీరు ఇచ్చిన ప్రసాదం తినదు, ఆమె సేవలు మీకు అవసరమా? ఆమె సేవలు మీకు అవసరమా? అందువల్ల ఇలాంటివి కొన్ని ఆలోచిస్తూ ఉండాలి. ఇంకోటి, మన పిల్లలు ఎటువంటి పాఠశాలలో చదువుతున్నారు? ముఖ్యంగా ఇది చాలా మంది పేరెంట్స్ చెప్తూ ఉంటాను, మీ పిల్లలకి చదువు చెప్తున్న టీచర్ యొక్క సాంస్కృతిక నేపథ్యం ఏంటనేది కూడా మీరు అసెస్ చేయాలి. అర్థమైందా? ఒక టీచర్ చాలా గట్టిగా కొట్టేసింది, ఎందుకు కొట్టేసింది అంటే ఆవిడేదో ఫ్రస్ట్రేషన్ లో ఉంది, ఎందుకంటే భర్త వదిలేశాడు, ఎందుకంటే ఆయనకి ఇద్దరు భార్యలు, ఎందుకంటే ఆవిడది వేరే మతం, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఎదుర్కొంటున్నాం మనం. అందువల్ల మన పిల్లలకి చదువు చెప్పే టీచర్లు ఎలా ఉన్నారు, మన పని మనిషి ఎలా ఉంది, మనకు కూరగాయలు ఇచ్చే ఆమె ఎలా ఉంది, మనం నిత్యావసర వస్తువులు తెచ్చుకునే దుకాణం మనవాడిదేనా అని చూసుకుంటే చాలు, ఇంట్లో ఉండి దేశాన్ని కాపాడొచ్చు. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు అడుగుతున్నారు సార్, ఒక క్వశ్చన్. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. సూర్యనారాయణ గారు అయ్యా నమస్తే. నమస్తే అండి. సర్వే స్పీకర్ దగ్గర పెట్టుకోండి సార్, కొంచెం స్పీకర్ దగ్గర పెట్టుకోండి. జాతీయ సాహిత్యం మనం కూడా చాలా కొన్ని పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాం. మనకంటే ఇతర వాళ్ళు హేతువాదులు కానివ్వండి, లేక మనకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నారు. అవునండి, అవును. అలాగే వాళ్ళు ప్రతి పుస్తకాల షాప్ లో కూడా పెడుతున్నారు. ఇప్పుడు మనం భారత భారతి సిరీస్ తోటి చాలా పుస్తకాలు చేశాం, కానీ 5% ఆఫ్ స్కూల్స్ లో కూడా ఆ పుస్తకాలు లేవు. తర్వాత వేరే మన సాహిత్య నికేతనం లేదా మన క్యాంపులు పెట్టినప్పుడు మన కార్యకర్తలు వీళ్ళు మాత్రమే కొంటున్నారు, ఈ షాప్ వేరే షాపులలో ఇవి దొరకవు. భారత భారతి సిరీస్ తోటి చాలా ఎన్ని పుస్తకాలు అంటే అన్ని రకాలైన పుస్తకాలను మనం పబ్లిష్ చేశాం. పుస్తకాలని మిగతా షాపులలో ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం, వాటిని ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నాం? కేవలం వాటిని మన కార్యకర్తలను కొనుక్కోవడం కోసం మాత్రమేనా? వేరే వాళ్ళకి అందే ఏర్పాటు చేయరా? ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రయత్నాలు చేస్తున్నా గానీ వేరే వాళ్ళకి మన పుస్తకాలు అందడం లేదు. మన సాహిత్యం ఎలా తెలుస్తుంది? అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి, మన సాహిత్యం వేరే వాళ్ళు వాళ్ళ షాపుల్లో ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే వెళ్ళి అడిగే వాళ్ళు ఎవరు లేరు. నెంబర్ వన్, కమిషన్ ఇవ్వట్లేదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. మీరు ఒకవేళ ఫోర్స్ చేసిన కమిషన్ కూడా ఇవ్వడం లేదు, డిస్కౌంట్స్ ఇవ్వడం లేదు. అవును అవును, అది కూడా రీజన్. అంటే ఇక్కడ మేజర్ పుస్తకాల షాపులన్నీ కమ్యూనిస్టుల చేతిలో ఉన్నాయండి. మన హైదరాబాద్ కు వస్తే నవోదయ గానీ, విశాలాంధ్ర, నవచేతన, ఈ మేజర్ పెద్ద పుస్తకాల షాపులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. వీళ్ళందరూ ప్రచార రథాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ విజయవాడ బేస్డ్ డెవలప్ అయ్యారండి. విజయవాడలో కార్ల్ మార్క్స్ రోడ్డు మొత్తం అంతా కూడా పబ్లికేషన్సే ఉంటాయి. వీళ్ళందరూ పెట్టుబడిదారులే. నిజాన్ని పెట్టుబడిదారి వ్యవస్థను తిడుతూ ఉంటారు కానీ వీళ్ళందరూ పెట్టుబడిదారులే. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి భారతం ప్రింట్ చేస్తాడు, రామాయణం ప్రింట్ చేస్తాడు వాడు, అంతేగాని ఇంకోటి ఏదో ప్రింట్ చేయడు. మేజర్ సొసైటీకి ఏది అవసరం అది వాడు మార్కెట్ చేస్తున్నాడు. మనది ఇస్తే వాడు పెట్టాడు, పెట్టినా ఏదో మూల పెడతాడు ఎవడ కనబడకుండా. అది కావలసుకొని జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఏం చేయాలి? మనలో కరోడ్పతి లేరా? మన వాళ్ళు ఎందుకు అంత పెద్ద పుస్తకాల షాప్ పెట్టరు?
మన వాళ్ళు ఎందుకు రారు, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయరు అంటే మనకు ఆలోచన పద్ధతే లేదు. చేస్తే మళ్ళీ ఆర్ఎస్ఎస్ చేయాలి లేకపోతే ఇంకెవరో చేయాలి. ఎందుకు డబ్బులు ఎందుకు రావు? కరోడ్పతి ఉన్నారు కదా మన దగ్గర కూడా, ఎందుకో పెద్ద పుస్తకాల షాపు హైదరాబాద్ లో పెట్టరు అంటే పెట్టరు అంతే. ఆ రంగంలో మనం వెళ్ళటం లేదు. వెళితే మనకి కూడా అక్కడ మార్కెట్ ఉంది. ఇన్నాళ్ళు పుస్తకాల ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఇన్నేళ్ళు ఒకే వేదిక ఉండేది సాహిత్య కార్యక్రమాల వేదిక, ఇప్పుడు రెండు వేదికలు పెట్టారు. ఆ మధ్య సముద్రగుప్తుడు నవల మీద నేను మాట్లాడాను మన వేదిక మీద. అంచేది మనం వెళ్ళాలంటే మన దగ్గర నుంచి వెళ్లే పరిస్థితి కనబడదు. మనం దూసుకొని వెళితే అక్కడ మార్కెట్ ఉంది ఖచ్చితంగా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉపాధిగా మలుచుకుంటున్నారు దాన్ని. పుస్తకాలు అమ్మడం అనేది వాళ్ళ ఉపాధిగా మలుచుకుంటున్నారు. మనం ఎవరూ దాన్ని ఉద్యోగంగా మలుచుకోలేదు. మనకి ఎంతసేపు చాలా వేరే దృష్టి ఉంటూ ఉంటుంది. అదొక పెద్ద కారణం. ఇక జాతీయ భావాలతోటి పుస్తకాలు ప్రింట్ చేయడం అనేటువంటిది జాతీయ సాక్షి పరిషత్ లక్ష్యం ఏంటంటే మనదైన భావజాలాన్ని పంపించడం ఒకటి, మనకి వ్యతిరేక భావజాలాన్ని ఇదిగో ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయని మన వాళ్ళకి పరిచయం చేయడం, ఇది రెండవది. ఆ రెండవ పరిచయంలోనే మనం బ్రేకింగ్ ఇండియా గురించి కొంత ప్రచారం చేసినాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి అని చెప్పి చెప్పడం కోసం. ఇక మనదైనటువంటి భావజాలం ప్రచారం చేయడం కోసం మనం ఈ నిరంతరం కూడా కవి సమ్మేళనాలు ఇవి అవి పెడుతూ ఉంటాం. ఇక్కడ రచయితలు మన దగ్గర చాలా తక్కువ మంది వస్తారు. కవి సమ్మేళనం అనగానే కవులందరికీ అవకాశం వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అలా పైకి లేపి ఓ పత్రికకి ఇది అది చేస్తారు. మన దగ్గర అది ఉండదు. చెప్పండి. దాన్ని మనం ఎక్కువగా అందరికి కూడా అన్ని పాఠశాలలకు పోయే ప్రయత్నం కనీసం మన కార్యకర్తల ద్వారా జరిగితే. ఎక్కడున్నారండి కార్యకర్తలు? లేరు మన దగ్గర, మనుషులు లేరు. మనం అనుకుంటున్నాం కానీ మన దగ్గర మనుషులు, మ్యాన్ పవర్ లేదు. అదే అండి, ఇప్పుడు ఇదని తెలంగాణ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా ప్రతి స్కూల్ కి ప్రతి సంవత్సరము పుస్తకాలు కొనడానికి ఇంత డబ్బు ఇస్తుంది. నన్ను చాలా మంది స్కూల్స్ కాంటాక్ట్ చేశారు నాకు భారత పుస్తకాలు కావాలని. అలగంధర సత్యనారాయణ గారితో, నిరంజనాచార్య గారితో, రాజభాస్కర్ రెడ్డి గారితో కూడా ఈ విషయంలో ఇదివరకు డిస్కస్ చేశాం. వాళ్ళకు కూడా మనం పంపలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళకి సపోజ్ మేము సాహిత్య నికేతన్ నుంచి తీసుకున్నాం అనుకోండి, సాహిత్య నికేతన్ నుంచి మేము బల్క్ గా తీసుకుంటే ఇప్పుడు ఆ పాఠశాలకు పంపాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రింటెడ్ రిసిప్ట్ అవసరం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒకేసారి రిసిప్ట్ మాకు ఇస్తారు, మేము ఇండివిజువల్ గా రిసిప్ట్ ఇవ్వలేని పరిస్థితి వాళ్ళకి. అలాంటి పరిస్థితి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అది నిరంజనాచార్య గారితో కూడా డిస్కస్ చేశాం. సో మనం కూడా ఒక పబ్లిషింగ్ దాన్ని రిజిస్టర్ చేయాలి అన్న ప్రశ్న తెచ్చారు వారు. ఇది ఎలా ఉంటుంది, ఎలా బాగుంటుందా అన్న అది కూడా మీ దగ్గర ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మాట అంటానండి, మన సాహిత్య నికేతన్ ఉంది, ఇప్పటి వరకు దానికి మొబైల్ వ్యాన్ మనం సమకూర్చుకోలేకపోయాం. అవునా? అవును. ఎందుకని? ఎవరు ఎంతమంది కరోడ్పతిస్ లేరు. ఒక 5 లక్షలు 10 లక్షలు పెడితే ఒక మంచి వ్యాన్ దొరుకుతుంది కదా, ఎందుకు మనం పెట్టుకోలేకపోయాము? ఎందుకు మనకు ఆలోచన రావట్లేదు? దాని మీద ఒక ఇద్దరిని అపాయింట్ చేయండి, దీని మీద వచ్చే లాభ నష్టాలు మీరు చూసుకోండి, మీరు బతకండని ఇవ్వండి, అది వర్కౌట్ అవుతుంది. అన్ని సంఘమే చేయాలని లేదు కదా. మన ఊర్లో ఉన్నటువంటి ఇద్దరు నిరుద్యోగులను పిలిచి ఇవో ఈ 10 లక్షలు పెట్టుబడి పెడుతున్నావు అబ్బాయి, అక్కడ పుస్తకాలు ఉన్నాయి, ఈ వ్యాన్ తీసుకెళ్ళి నువ్వు జిల్లాలో తిరుగు, దీని మీద నువ్వు బతుకని చెప్పండి. హాయిగా అది ఎంటర్ప్రెన్యూర్ లెక్క అవుతుంది కదండి. అదే అండి, నేను అనేది కూడా జాతీయ సాహిత్య పరిషత్ కూడా ఇట్లాంటి పనులు పూనుకోవాలి, పూనుకుంటుంది. ఇప్పుడు ఇగో ఇవాళ అక్షర తృతీయ శ్రీకారం చూడదాం. నన్ను వినండి, నన్ను బండి సంజయ్ గారి దగ్గరకు, అరవింద్ గారి దగ్గరకు తీసుకెళ్ళండి, ఈ ప్రాజెక్ట్ వారి ముందు పెడదాం. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ద్వారా మనకు వ్యాన్ ఇప్పించండి, ఇద్దరు నిరుద్యోగుల్ని మనం అందులో పెడదాం, వాళ్ళు బతుకుతారు చక్కగా. అవునా కదా? ఈ మైక్రో లెవెల్ థింకింగ్ కావాలండి మనకి. ఇవాళ అనుకున్నాం కదా, చలో సాహిత్య నికేతన్ కి ఒక వ్యాన్ కావాలి, మనం మన సాహిత్యాన్ని బయటికి తీసుకెళ్లాలి. గదల రవీంద్ర గారు ఉన్నారు కాబట్టి కొద్దిగా మనము ఇవన్నీ ప్లాన్ చేసుకుని సంజయ్ గారితో వీళ్ళతో డిస్కస్ చేసేది ఒక ప్లాన్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకుపోవాలి తప్పకుండా. సాహిత్య నికేతన్ కి వ్యాన్ ఎందుకు లేదు? చిన్న చిన్న పుస్తకాల దుకాణాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు, మనం కూడా వెళ్ళాలి. రామకృష్ణ మఠం వాళ్ళకు నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే అండి. నెక్స్ట్ రవీందర్ గాజుల వారు ఉన్నారా? ఉన్నారు. వదలరా రవీందర్ గారు. అన్నగారు నమస్తే. నమస్తే నమస్తే అన్నగారు. నమస్తే. నమస్తే నమస్తే చెప్పండి అన్న. ఏమి ఇప్పుడు అన్న దీనికి ఒక అనుబంధం అయింది ఏంటంటే, సాహిత్య నికేతనకు సంబంధించి మొన్న కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కలెక్టర్ గారు, జేసీ గారు వీళ్ళంతా కలిసి 180 స్కూల్స్ కి ఒక్కొక్క స్కూల్ కి దాదాపు 226 పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయం జరిగింది. ఓకే ఓకే. ఆ నిర్ణయం జరిగినప్పుడు మనం సాహిత్య నికేతన్ వాళ్ళని సంప్రదించినాం. సంప్రదిస్తే మన వాళ్ళు చివరికి ఎంత చేసినా లాస్ట్ కి 25% మాక్సిమం ఇస్తా అన్నారు. ఈ బయట పబ్లిషర్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు 60 ఇస్తా అన్నారు. కలెక్టర్ గారి దగ్గరకు వచ్చే వరకు మనకు 25% కంటే 60% లో ఇంకా డబుల్ పుస్తకాలు తీసుకోవచ్చు కదా మనం. 25% ఎందుకు తీసుకోవాలి మనం అని చెప్పేసి ఫైనల్ లాస్ట్ మూమెంట్ లో అది మనం కొనే టైంలో ఈ పర్సంటేజ్ దగ్గర ఆగిపోయి అవి ఎంతకు పోయినాయి, వేరే పుస్తకాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇక సరే అది పర్చేజింగ్ కమిటీలో నేనున్నా కాబట్టి మనదైన సాహిత్యం, మనదైన పుస్తకాలు ఉన్నాయా లేవో చూసి తీసుకోవడం జరిగింది. ఆ 226 పుస్తకాలు మన సాహిత్యాన్ని వేరే వేరే పబ్లిషర్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఇట్లా జరుగుతున్నది దీనికి కొంత. అంటే మన వాళ్ళు పర్సంటేజ్ ఇట్లా బల్క్ గా ఇచ్చినప్పుడు దాదాపు అప్పుడు ఒక 16 లక్షల రూపాయలు ప్రభుత్వం, కరీంనగర్ కలెక్టర్ గారు, జేసీ గారు ఇచ్చి తీసుకుందాం అన్నటువంటి సాహిత్యాన్ని ఆ పర్సంటేజ్ దగ్గరే వెనుకకు పోయింది. అది అంటే కొంత ఈ దిశగా మనం కొంత ఆలోచించాలి దీనికి సంబంధించి. ఇక ప్రశ్న ఏంటంటే అన్న, మీరు అన్నది అక్షయ తృతీయ సందర్భంగా ఇది మనం ఒక కార్యక్రమాన్ని పూనుకుందాం, సంజయ్ గారి దగ్గరికి వెళ్దాం, నిజంగా మీ ఆలోచనలు కొంత వారితో పంచుకుందాం మనం. మీరు అక్కడే ఉంటారు కాబట్టి, సంజయ్ గారు హైదరాబాద్ ఉన్నప్పుడు మమ్మల్ని రమ్మంటే మేము వస్తాం కలిసి కూర్చుందాము. అదొకటి. ఇక ప్రశ్న అంటే అన్న, ఇప్పుడు వెస్టి జాతీయవాదం, వెస్టి సంస్కృతి, సమిష్టి సంస్కృతి. ఇప్పుడు కులం, మతము అనేది వెస్టి సంస్కృతి కిందా? అవును. ఈ దేశము నాది అనేది మన సమిష్టి సంస్కృతి కింద వస్తుంది అని మనం అనుకుంటున్నాం. అవును. సమష్టి. అవును. అలాంటి సందర్భంలో ఇవాళ ప్రత్యేకమైనటువంటి హక్కులు, నా మతానికి ప్రత్యేకమైనటువంటి హక్కులు, నా మతానికి ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగం, చట్టం ఉండడం అవసరమా దీని మీద? అంటే మనదైనటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక జాతీయవాద సాంస్కృతిక ఉద్యమం నిర్మాణం జరగాలి అంటే ఈ అందరి ఈ దేశంలో ఇవాళ నాకు బాధాకరమైన అంశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో అన్న, మీరు విన్నారో లేదో కానీ ఇక్కడ గవర్నమెంట్ ఉర్దూ మీడియం స్కూళ్లలో వందే మాతరం పాడరు, కేవలం అల్లా ప్రార్థన మాత్రమే చేస్తారు. ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఉపాధ్యాయులు అంత ప్రభుత్వమే, ఎయిడెడ్ కూడా కాదు, ప్రభుత్వ పాఠశాలలో జరిగేటువంటిది. అంటే ఇక్కడ సాంస్కృతిక జాతీయవాద నిర్మాణం ఎట్లా జరుగుతుంది పాఠశాలలోనే ఇట్లా ఉంటే? కాబట్టి దీనికి ఒక కామన్ రూల్, ఒక సాంస్కృతిక నిర్మాణం, జాతి నిర్మాణం జరగాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల అనేటప్పుడు అది మదర్సా అయితే కాదు కదా, ఉర్దూ మీడియం స్కూల్ అంతే. కాదు కాదు, ఉర్దూ మీడియం స్కూల్, లాంగ్వేజ్ ఉర్దూ తప్ప ఇట్ ఈస్ నాట్ ఇస్లామిక్ స్కూల్ కదా. స్కూల్ అంతే అంతే. మరి అలాంటప్పుడు అక్కడ ఖచ్చితంగా మీరు వందే మాత్రం చదువుతారా లేదా? కంప్లైంట్ చేశాను, నేను కంప్లైంట్ చేశాను కలెక్టర్ గారికి, డిఓ గారికి. నేను స్వయంగా అంటే ఈ మన ఎవరిని నిందించడం కాదు కానీ తపస్సంగం వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు చేయకపోతే నేను గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ గా నేను కంప్లైంట్ చేసిన. అంటే నా దానిలో వీళ్ళందరూ సభ్యులు ఉంటారు, అయినప్పటికీ నేను కంప్లైంట్ చేసిన. ఇది విఘాతం కాదా, ఈ జాతీయ స్ఫూర్తి విఘాతం, ఇది ఎట్లెందుకు చదువు? కలెక్టర్ గారు ఏమంటారంటే, ఇదేందండి కమ్యూనల్ రైట్స్ తీసుకొస్తారు మీ మధ్య, ఇవన్నీ ఎందుకు, ఏదో చూడండి చూసి చూడకుండా వెళ్ళండి అన్నారు. ఈ మాట ఇప్పుడు ఇందాక నేను అన్నాను చూసారా, భయపడేటువంటి పరిస్థితి ఈ రాజకీయ రంగంలో, రాజకీయ రంగంలో జాతీయవాదం అని చెప్పాను చూసారా, అక్కడ నాయకుడు, రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అవ్వాలండి. మనం ఎవరి చేతికైతే ధర్మదండ వాడు ఇన్వాల్వ్ అవ్వాలి, ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇది కేవలం జీవాల వల్ల అయిపోయే పని కాదు, అవతల వాడికి అందుకే చెప్పే కదా మనం సహజీవన సంస్కృతిలో నుండి సంఘర్షణ సంస్కృతిలోనికి షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు ఘర్షణ వైఖరి అనేటువంటిది ప్రతి ఒక్కడికి రావాల్సిందే. నువ్వు ఇక్కడ ఎందుకు ఇది చేస్తున్నావు,
నువ్వు ఇది చేయరానికి ఎందుకు చేస్తున్నావు అని అడగగలిగినటువంటి వ్యవస్థ కావాలా? అది ఎవరి చేత అడిగించాలి? మనం అడిగితే మన వాయిస్ తక్కువ, అందుకని అక్కడ దగ్గరలో ఉన్నవాడు ఎవడు, పైవాడు ఎవడో ఉంటాడు, వాడి చేత అక్కడికి అడిగింపించాలి. ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో గురుకుల పాఠశాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న విధ్వంసం ఎంత విధ్వంసం. లైబ్రరీలో రామాయణ భారతాలు తీసి పడించాడు గద్వాల గద్వాల హై స్కూల్లో. రామాయణ మహాభారతాలు మాకు వద్దని కొంతమంది వాళ్ళ చేత ఎస్సీ ఎస్టీల చేత అప్లికేషన్ పెట్టించాడు ఆయనే. రామాయణ భారతాలు స్కూల్లో అవసరం లేదని చెప్పి తీసేశాడు ఆయన. అంటే కమ్యూనిస్టు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, వేరే మతం వాడు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏంటంటే కేవలము ఇందాక చెప్పాను కదా, జాతీయ సంస్కృతి పథకాలి అంటే రాజకీయ రంగంలోని చైతన్యం రావాలి, ఆ నాయకుడిని గట్టిగా అడగలిగినటువంటి సామాజికులైనటువంటి మనం చైతన్యవంతంగా న్యూక్లియస్ డెవలప్ కావాలి, ఖచ్చితంగా అడగాల్సిందే. తప్పకుండా అన్న, అలాగే తప్పకుండా అన్న, అదే మోటో తోటి వెళ్దాం ముందు. అవును, ముందు జనాధికరణ కావాలండి. అందరికి చివరిగా ఒక విన్నపం, జనాలు ఎక్కువ కావాలి అంటే ఇవాళ మనం 2022లో ఈ వికృతమైనటువంటి ఒక పిక్చర్ చూస్తూ ఉన్నాము. దీనికి సమాధానం ఏం కనబడుతుంది అంటే అందరికీ పోరాటం చేసేయాలనే పెద్ద కసి ఉంది, ఆరాటం ఉంది, కానీ గేట్ తీసి బయటకు వచ్చేసరికి 10 మంది లేరు మన వెనకాల. ఎక్కడ దెబ్బతిన్నాం అంటే గత 3 తరాలుగా మనం ఫ్యామిలీ ప్లానింగ్ గాలిలో కొట్టుకుపోయి నేషనల్ ప్లానింగ్ ని మర్చిపోయాం. ఇది మీరు ఏమనుకున్నా సరే ఇది నిజం. ఫ్యామిలీ ప్లానింగ్ గాలిలో సుడిగాలిలో కొట్టుకుపోయి నేషనల్ ప్లానింగ్ మర్చిపోయాం. ఇవాళ 10 మంది రోడ్డు మీదకి వచ్చి పనిచేసేటువంటి వ్యక్తుల్ని సమీకరించడం కష్టమవుతుంది. దయచేసి ప్రతి కళ్యాణ మండపంలోని ఒక పాంప్లెట్ లేదా ఒక మంచి గ్రీటింగ్ కార్డు కొత్త దంపతులకి ఇచ్చి గ్రోమోర్ అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రవీందర్ గారు, రవీందర్ గారు ఓకేనా? నెక్స్ట్ చంద్రశేఖర్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చంద్రశేఖర్ గారు సార్, నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీరు చెప్పిన పాయింట్లలో మనము స్ట్రెంగ్త్ చూపెట్టాల్సిన అవసరము టైం వచ్చింది అనేది ఒకటి చాలా బాగా నచ్చింది. అండ్ ఇంక్లూజివ్నెస్ అనేది కూడా ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్, ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎలిమినేట్. అసలు ఆ కాన్సెప్ట్ కూడా తప్పు. ఇంక్లూజివ్నెస్ తోటే మనం వాళ్ళని మీరు అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి వర్డింగ్ యాక్చువల్గా అంటే మడత పెట్టి ఉతికి మడత పెట్టి ఇస్త్రీ చేసి బిరువాలలో పెట్టాల్సిన పద్ధతి వెతుక్కోవాలని చెప్పారు, అది చాలా బాగా నచ్చింది. నేనేం కొట్టమని లేదండి, నేనేం కొట్టమనిలే. అంతే, మరీ ఉతికి ఎక్కువైతే సరికొత్త అతుకు వస్తుంది, అది ఒక కరెక్ట్. అంటే మీ కాన్సెప్ట్ అర్థమైంది. అయితే ఇక్కడ నాకు కొంచెం అంటే ఉన్న అబ్జర్వేషన్ ఏంటంటే మన సమాజంలో ప్రస్తుతం నేషనలిజానికి ప్యాట్రియాటిజంకి కన్ఫ్యూజన్ ఉందేమో అనేది నా భావన. ఎందుకంటే ప్యాట్రియాటిజం అనగానే బేసికలీ ప్యాట్రియాటిజ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ కంట్రీ ఫర్ వాట్ ద కంట్రీ డస్, అంతే కదా? అవును. అండ్ ఆ యాటిట్యూడ్ ఏంటంటే దట్ యాక్చువల్లీ క్రియేట్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అదే నేషనలిజంకి వచ్చేసరికి ఏ నేషనలిస్ట్ ఆల్సో ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ కంట్రీ నో మ్యాటర్ వాట్ ద కంట్రీ డస్, అంటే ఆ డిఫరెన్స్ అది బేసికలీ. అండ్ ఆ ఫీలింగ్ ఏం చేస్తుందంటే దట్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ బ్లైండ్ ఆరోగెన్స్ విచ్ కెన్ యాక్చువల్లీ లీడ్ టు ఏ వార్ అనేది నా భావన. అవును అవును అవును, ఒప్పుకుంటారు కదా? అవును, ఖచ్చితంగా. అయితే ఈ విషయానికి వచ్చేసరికి రకరకాల నేషనలిజం అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద అబ్జర్వ్ చేస్తే, మన నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ గా చూస్తే ఈ నేషనలిజం అనేది రకరకాలుగా డివైడ్ అయిపోయి ఎవరి భావజాలానికి తగ్గట్టుగా వాళ్ళు వ్యాప్తి చెందిస్తున్నారు అనేది మై అబ్జర్వేషన్. అదేంటంటే బేసికల్లీ ఒక ఎథ్నిక్ నేషనలిజం అని, కల్చరల్ అని, సివిల్ అని, రిలీజియస్ అని, రేషియల్ అని, టెరిటోరియల్ అని, రకరకాలుగా నేషనలిజాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఆ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి, అంటే మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ లాగా వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా మన దగ్గర జరిగిన ఈ షహీన్ బాగ్ వ్యవహారాలు ఇలాంటివన్నీ చూస్తే, అంటే మన ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ నేమింగ్ ద కమ్యూనిటీ, మన ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో ఒక చేత్తో జెండాని పట్టుకుంటున్నారు ఇండియన్ ఫ్లాగ్ ని, ఇంకో చేత్తో వీ అపోజ్ సిఏ అంటారు, వీ అపోజ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు.
So what kind of nationalism is this? So what I am trying to say is, sir, ఈ టెరిటోరియల్ నేషనలిజం అనేది ఇండియాలో కూర్చుంటాము మన హిందువులే కావచ్చు ముస్లింసే కావచ్చు పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి జిందాబాద్ అంటున్నాము. సో ఈ టెరిటరీ అనేది ఒక ఇండియాకి ఒక టెరిటరీ ఉంది, బౌండరీస్ ఉన్నాయి. ఈ బౌండరీలో ఉన్న ప్రతి సివిలియన్ కూడా నేషనలిస్టిక్ భావాలు ఉండాలి. దిస్ ఈజ్ మై కంట్రీ, దిస్ ఈజ్ మై ఇండియా, మై నేషన్ ఈజ్ ఫస్ట్ అనే భావన తప్పనిసరిగా ఉండాలి, ఉండి తీరాలి. లేకపోతే దేర్ ఇస్ నో పాయింట్. ఎందుకంటే ఒక నేషన్ కి ఐడెంటిటీ అనేది ఏదైనా ఉందంటే అది కల్చర్, కల్చర్ అనగానే ఇట్స్ హెరిటేజ్ అండ్ ఇట్స్ పీపుల్. సో ఇవన్నీ కూడా లోపించి రకరకాలుగా మేజర్ పార్టీ ఏదైతే ఉందో పాలిటిక్స్ దీనిలో మేజర్ ప్లే చేస్తుంది అనేది ఇట్స్ మై ఫీలింగ్ అండి. అవును అండి. మీరు ఇంకోటి చెప్పారు 303 నుండి కూడా 3 రావట్లేదు అన్నట్టుగా, అది విషయం సెట్ చేయడానికి చాలా బాగుంది. సో వాట్ యాక్చువల్లీ నీడ్స్ టు బి డన్ ఎట్ దిస్ అవర్? ఎందుకంటే దిస్ ఈస్ వెరీ క్రూషియల్. A lot of confusion is there in the society. Like I said, all these things I mentioned, chala chala idundi. And for example, Africa chusinataithe decolonization anedi mana India ke kaadu, decolonization anedi Africa lo kuda they followed in those days. But particularly oka country Malawi, small country, very small country, and actually they promote it as the warm heart of Africa ani promote chestuntaru. It's a beautiful small country. దానికి ప్రెసిడెంట్ ఉండేవాడు, ఆయన పేరు కమూజు బాండా. ఆయన బ్రిటిష్ కొలోనియల్ రూల్ నుంచి బయటకు తీసుకొచ్చాడు ఆ దేశాన్ని. ఆయన అబ్జర్వ్ చేసి పరిస్థితులను సరిదిద్దడానికి కోసం ఆయన చేసిన ముఖ్యమైన పని ఏంటంటే, ఇది నా దేశం దేశంగా ఉండాలి, కల్చర్ నిలవాలి అంటే ఏం చేయాలి అని ఆయన ఒకటే చేశాడు. హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద లైఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ మలావి. అంటే ఆయన బతుకున్నంత కాలం ఆయనే ప్రెసిడెంట్. ఓకే, ఇవి గైడ్ లైన్స్ అని బతుకున్నంత కాలం దాన్ని పాటించాడు. అండ్ హీ యాక్చువల్లీ ప్లేడ్ ఎ బిగ్ రోల్ ఇన్ మేకింగ్ ద కంట్రీ స్ట్రాంగ్, ఆ కల్చర్ ఏంటి అనేది నిలబెట్టుకోవడానికి. అండ్ బ్రిటిష్ వాళ్ళందరినీ బయటికి తోలేశాడు. దట్ వాజ్ ద కాన్సెప్ట్ హీ ప్లేడ్ అండ్ ఇట్ హెల్ప్ ద కంట్రీ. సో ఆ విధమైంది నాకు, మీరు 303 అన్నప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. సో వై నాట్, ఎందుకంటే వీఆర్ ఇంక్లూజివ్, ఇంక్లూజివ్నెస్ నే మనం పాటిస్తున్నాము. బట్ స్టిల్ డివైడెడ్ గానే ఉంటుంది వ్యవహారాలన్నీ కూడా, ఎవరేం ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు ఈ రోజు చూడండి, మనం ఇళ్లలో కూర్చున్నాం బాధ్యతతోటి, బయట తిరిగే వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఇప్పుడు రేపు లాక్డౌన్ ఎత్తేయాలి అని కూడా ఫోర్సెస్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ మీద, ఎందుకంటే ఎకానమీ అని మాట్లాడుతున్నారు. బట్ లాక్డౌన్ పర్పస్ ఏంటి? లాక్డౌన్ పర్పస్ సర్వ్ అయిపోయిందా లిఫ్ట్ చేయడానికి అనేది ఒక క్వశ్చన్ మార్క్. లేదు, ఎకానమీ పోతుంది, తిండి లేకుండా ఎవరు చచ్చిపోలేదండి. నా అబ్జర్వేషన్ లో ఈ రోజు వరకు ఇండియాలో భోజనం ఏదో రకంగా ఎవరో ఒకళ్ళ ద్వారా అందుతుంది. చావు, ఆకలి చావు లేవు, కానీ వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇమేజ్ని దెబ్బతీయడానికి. సో దీనిలో లాట్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండి. సో ఈ పాయింట్ లో కొంచెం ఏమన్నా ఏ విధంగా ఏం చేయాలి, మనం ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి కొంచెం హైలైట్ చేస్తారా? మీ మీ మొత్తం మీ ప్రశ్నలో 3 పాయింట్స్. నెంబర్ 1, హౌ టు డిఫరెన్షియేట్ పేట్రియాటిజం ఫ్రమ్ నేషనలిజం కదా. Patriotism anetuvantidi when the nationalism is blended, mixed with national integrity, patriotism, that is cultural nationalism. When your nationalism doesn't accept the nation's culture, that is very harmful and it remains as hazard. Correct. Chaala pramadakaramaindi ancheta patriotism leni nationalism chaala pramadakaramu. వాడు చేతిలో కూడా 3 రంగుల జెండా ఉండొచ్చు, ఈ దేశం నాది అంటాడు. ముఖ్యంగా నేను క్రిస్టియన్ స్కూల్లో పనిచేసేటప్పుడు దిస్ ఈజ్ అవర్ కంట్రీ అంటాడు వాడు, ఒక క్రిస్టియన్ ఫాదర్. దిస్ ఈజ్ అవర్ కంట్రీ అంటాడు ఇంగ్లీష్ లో. ఇదొక గొడవ. అవర్ అంటే ఎదురుగా విన్నవాడిని కలుపుకుంటాడో లేదో తెలియదు. స్టాఫ్ ని కలుపుకునేటప్పుడు దిస్ ఈజ్ అవర్ స్కూల్ అంటాడు. ఒక్కోసారి కోపం వస్తే దిస్ ఈజ్ అవర్ స్కూల్ రన్ బై మిషనరీస్ అంటాడు. అంటే నువ్వు కాదురా భయ్ అని మనకు చెప్పడం ఈ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి నేషనలిజానికి చాలా దెబ్బ కొడుతూ ఉంటాయి. అందువల్ల వాడు చేతిలో జెండా పట్టుకొని నేను బస్సు మీద రాయేస్తాను, రైలు తగలబెడతాను అంటే దట్ ఈజ్ నేషనలిజం వితౌట్ పేట్రియాటిజం. అంచేత ఈవెన్ నీకు నేషనలిజం లేకపోయినా పర్లేదు, పేట్రియాటిజం ఉండాల్సిందే. లేకపోతే వాళ్ళు ట్రైటర్స్ గా మిగిలిపోతారు ఖచ్చితంగా. మనకి ఇక్కడ విషయం అండి, అర్బన్ నక్సల్స్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే యూనివర్సిటీలో ఇలాంటి కాయిన్స్ ని, ఐకాన్స్ ని క్రియేట్ చేసి మన మీద వదిలేస్తూ ఉంటారు. అర్థమైందా? అందుకని వదిలేసేటప్పుడు మనం వీటితోటి తన్నుకు చావాలన్నమాట.
మనం ఎక్కువ జుత్తుపీకోవద్దు. అందుకని ఈ రెండింటి మధ్యలోనే తేడా అని చెప్పేసి దాని మీద మరింత చర్చ చేయకుండా, ఇదిగో బాబు దేశభక్తి ఉంటేనే దాన్ని జాతీయత అంటారు తప్ప ఇక్కడ కల్చర్ ని నెగ్లెక్ట్ చేసే నేషనలిజం మాకు అవసరం లేదు. వెన్ ద నేషనలిజం ఈజ్ మిక్స్డ్ విత్ కల్చర్ దట్ ఈస్ కాల్డ్ పేట్రియాటిజం. నువ్వు కల్చర్ ని డిజోబే చేసి నాకు నేషన్ కావాలి అంటే వెరీ సారీ. ఇది చెప్పగలిగినటువంటి గ్రూప్స్ కావాలి. ఇది వాయిస్ గట్టిగా చెప్పగలగాలి మనం. అంటే ఎవరో ఒక సునారాయణ మూర్తి, ఒక చంద్రశేఖర్ గారు కాకుండా వెంకయ్య నాయుడు గారు లాంటి వారు చెప్తూ ఉంటారు. ఇవి ఆ హై లెవెల్ ఆల్టిట్యూడ్ కి వెళితే తప్ప దాని యొక్క యాటిట్యూడ్ వాళ్ళకి అర్థం కాదు. అది ఇంకా రెండోది, మీరు ఆఫ్రికా గురించి ఓ మంచి మాట చెప్పారు. ఆఫ్రికాలో వాళ్ళు ఏం చేశారు తెలుసండి, ద డే వన్ వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చిన మొదటి రోజే వాళ్ళు కూర్చొని ఇంతకాలం మనం ఎవరి చేతుల్లోనో ఉన్నాం, ఒక రేసిజానికి గురి అయినాము, అందుకని డీకాలనైజ్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే ఒక స్టేట్మెంట్ తయారు చేశారు, ద హిస్టరీ ఆఫ్ లయన్స్ షుడ్ బి రిటెన్ బై ద లయన్స్ బట్ నాట్ బై ద హంటర్స్. సింహముల యొక్క చరిత్ర సింహాలే రాసుకోవాలి తప్ప వేటగాడు రాయకూడదు అని. మన భారతదేశంలో ఇది లోపించింది. కనీసం ఇప్పటికైనా సరే మన సింహాలు జూలు విదిల్చి ఆవులించి గుహ బయటకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఈ క్లారిటీని సమాజానికి ఇవ్వాలి. సమాజం ఎప్పుడు కూడా కర్ర ఉన్నవాడిదే బర్రె అని చెప్పి ఒక సామెత ఉంది కదా, సమాజం ఎప్పుడు బర్రెలాగా వెనక నడుస్తూ ఉంటుందండి. ముందు నడిపే కర్ర ఉన్నోడు గట్టివాడు అయితే చాలు. సమాజం మొత్తాన్ని చైతన్యపరచడం అంటే మీరు అందరికి ఏం చెప్పలేరు. ఆ మొదటి బర్రెకి ఒక తోవ చూపిస్తే చాలు, మిగిలినంతా మొత్తం ఫాలో అవుతూ ఉంటుంది. అలాగని సమాజాన్ని బర్రె అన్నారంటే అని అనుకోకండి, ఇది వెరీ డిఫికల్ట్ అన్నమాట. ఒక మూడ్ లో సెట్ చేసి పెట్టేయాలంటే టోటల్ క్రౌడ్ ని ఒక మూడ్ లో సెట్ చేసి పెడితే, మొన్న మోడీ చేసింది అదే, ఆ మూడ్ లో సెట్ చేశాడు నేషన్ మొత్తాన్ని, చప్పట్లు కొట్టండి అన్నాడు. అది చాలా చిన్న విషయం అనుకున్నారు, జోకులు చేశారు, కానీ హీ ట్యూన్డ్ ఆల్ మైండ్స్ ఇన్ వన్ డైమెన్షన్ అండ్ వన్ డైరెక్షన్. అది నాట్ ఏ జోక్. తర్వాత దీపాలు పెట్టండి అన్నాడు, నాట్ ఏ జోక్. మా ఇంటి పక్కనే క్రిస్టియన్స్ ఉంటారు, మాకంటే వాళ్లే ముందొచ్చి చప్పట్లు కొట్టారు, ఆ చప్పుడు విని మేము బయటకు వచ్చాం, నిజం చెప్తున్నా. అందువల్ల ఆ ట్యూనింగ్ అనేటువంటిది గ్రూప్ యాక్టివిటీ అన్నమాట. ఆ యాక్టివిటీ నడుస్తూ ఉండాలి. అది ఇవాళ అదృష్టం కొద్దీ నేషనల్ వైడ్ నడుస్తుంది. ఈ అద్భుతమైన సన్నివేశంలో మనకు వస్తున్నటువంటి మైనస్ పిక్చర్స్ ఏమి ఉన్నాయో వాటిని కరెక్ట్ గా అనాలిసిస్ చేసి హూ ఈజ్ అవర్ ఫ్రెండ్ హూ ఈజ్ అవర్ ఎనిమీ అనేటువంటి ఒక వార్ లైన్ ఉండాలండి. సౌత్ ఆఫ్రికా వాళ్ళు చేసింది అదే. వార్ లైన్ అనేది ఒకటి రాశారు, అంటే ఏంటంటే ఎవరు ఎవరితో పోరాడాలి అని. ఇవాళ మనందరికీ పోరాటం చేసేయాలని ఉంది, చేతిలోకి రాయి తీసుకోవాలా, తీసుకొని ఎవరి మీద ఇసుకుతావు అనేటువంటిది ఒక క్లారిటీ లేదు. సో ఎవరెవరితో పోరాడాలి అనేది ఒక వార్ లైన్ ఉండాలి. ఇక రెండవది వార్ క్రై అని ఉంటుంది, అంటే యుద్ధ నినాదం, రణ నినాదం అంటాం. సుభాష్ చంద్రబోస్ గారి యుద్ధ నినాదం ఏంటో తెలుసా, చలో ఢిల్లీ. చలో ఢిల్లీ అనేటువంటిది ఆయన వార్ క్రై. ఇవాళ మన వార్ క్రై ఏంటి, మనకేం లేదు నిజానికి. భారత మాతాకి జయను జై శ్రీరామను అంటున్నాయి, ఇది కేవలం మోటివేషన్ క్రై. ఇది వార్ క్రై ఎలా ఉంటుందంటే టార్గెట్ క్లియర్ గా ఉంటుంది క్రౌడ్ మొత్తానికి. ఇవాళ మనకి ఇంకా వార్ క్రై అనేది రాలా. మనకింకా ఈ 4 ఇయర్స్ టర్మ్ అయిపోయిన తర్వాత రియల్ యుద్ధం స్టార్ట్ అవుద్ది, అప్పుడు వార్ క్రై ఫ్రేమ్ అవుతుంది. అప్పుడు 303 కాదు 404 ఉంటే వార్ అద్భుతంగా ఉంటుంది. లెట్ us hope for it sir, definitely. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. ఓకేనా నిరంజన్ గారు, థాంక్ యూ సార్. ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్, ఇంకొక 3 లైన్ లో ఉన్నారు, తొందరగా కంప్లీట్ సార్. ఓకే నో ప్రాబ్లం. గోపినాథ్ గారు నమస్తే, నా పేరు గోపినాథ్ అండి. డైరెక్ట్ క్వశ్చన్ సార్, చెన్నై నుంచి. రెండు ప్రశ్నలు. ఈ స్మాల్ ఇనిషియేటివ్స్ అని చెప్పినారు చూడండి, బుక్స్ ఇది దాని అటువంటి వేరేమేమి ఉన్నాయి అదొకటి. రెండవది ఈ బుక్స్ గురించి ఐ కెన్ కాంట్రిబ్యూట్ సమ్ మనీ ఫర్ పర్చేసింగ్ అండ్ గివింగ్ ఇట్ టు సర్టన్ ఏరియాస్, ఐ హావ్ నో ప్రాబ్లమ్ ఆన్ దట్. హలో సార్, ఇదే సార్, ఈ రెండే సార్ నా ప్రశ్నలు అంతే. కైండ్లీ ప్లీజ్ రిపీట్, ఐ కుడెంట్ హియర్ దెమ్. I said, I mean, see, like the initiative, what you said, you know, buying a van and, you know, the books like that. Is there any other small initiatives which you have in mind? Could you share that?
పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, టు నిరంజన్ అండ్ టు సూర్యనారాయణ సార్, ఐ కెన్ కాంట్రిబ్యూట్ అరౌండ్ అబౌట్ 25,000 రూపీస్ ఫర్ పర్చేసింగ్ ఆఫ్ ద బుక్స్ అండ్ గివింగ్ ఇట్ టు ద సొసైటీ. ఓ కంగ్రాట్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే. సో టుడే అక్షర తృతీయ బంగారం కొనేసాం. వీ హావ్ పర్చేస్డ్ గోల్డ్ ఆల్రెడీ ఆన్ దిస్ ఆస్పిషియస్ డే. ఇట్స్ ఓన్లీ ఓన్లీ ఫర్ ద హిందూయిజం. ఐ యామ్ ఓన్లీ, మై మనీ షుడ్ ఓన్లీ గో ఫర్ హిందూయిజం అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఓన్లీ పేట్రియాట్స్, నాట్ ఫర్ నేషనలిస్ట్. ఓకే సార్, దట్స్ ఇట్ సార్, దట్స్ ఇట్. మొబైల్ నంబర్ సార్? 98408 93093. రెగ్యులర్ మీటింగ్స్ ఉంటాయి, రెగ్యులర్ రండి సార్ మీటింగ్ లోకి, జూమ్ మీటింగ్ లో. ఐల్ ట్రై సార్, ఎందుకంటే ఐల్ ట్రై, ఐ వుడెంట్ సే yes, but I'll try. Thank you very much sir. Now I request Kalikota Bhaskar. Hello. Hello, namaste andi. Namaskaram sir. Namaste. Hello, chinna prashna entante అయ్యా, ఎట్లా ఉన్నామంటే హిందువులం చాలా వరకు ఏంటంటే శాంతి కాముకులమే మీరు అన్నట్టుగా, కానీ ఇప్పటికీ ఇంకా మనం మళ్ళీ అటువంటి మనసులో వ్యతిరేక భావనలు కొన్ని వస్తున్నా కూడా, అన్ని స్క్రీన్లు చూసి, వాట్సాప్ లో చూసి, అవి చూసి, ఇవి చూసి, వాతావరణాన్ని మొత్తం గమనించిన తర్వాత, మొత్తం వార్తలన్నీ విశ్లేషించిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఈ కలుగుతున్న భావన అయితే ఉంది. కానీ సత్కరణ విషయంలో వాళ్ళ లాగా మనం అంత స్ట్రిక్ట్ గా వెళ్ళలేమో అనిపిస్తుంది, ఎందుకంటే మన చుట్టుపక్కల వాతావరణం కానీ మనతో కలిసి ఉన్న దోస్తులు కానీ ఫ్రెండ్స్ కానీ చూస్తే అంతటి వ్యతిరేకత వాళ్ళని చూస్తే కలగదు, కానీ విషయాలు తెలుసుకున్నప్పుడు మాత్రం కలుగుతుంది. అంటే సింపుల్ ఒక చిన్న విషయం ఏంటంటే, షైన్ బాగ్ లో ఇండియా టుడే వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ రోజు ఎంత మంది ఉన్నారంటే, చూసాను ఆ వీడియోని, 12 మందే ఉన్నారు మొత్తం అక్కడ ఉన్న స్టేజ్ పీపుల్, ఆ పీపుల్ అందరు కలిసి, ఒక 4-5 మొగోళ్ళు ఉన్నారు, ఇద్దరు 3 ఆడలు ఉన్నారు మొత్తం. కానీ వాడు మాట్లాడుతుంటే విషయం చెప్పమని ఉంటే, వాళ్ళందరూ లంచ్కి వెళ్ళిన అన్నాడు, వాళ్ళు ఇప్పుడు స్నానం చేసి డ్రెస్అప్ చేసుకుంటానికి వెళ్ళిండు, అటు వెళ్ళిండు, ఇటు వెళ్ళిన అన్ని సమాధానాల మీద సమాధానాలు చెప్తున్నాడు. ఆ ఎన్నికన్నోడు ఏం చేసిండే, ఒక సైరన్ మోగించండు, సైరన్ అది దాదాపు నాన్ స్టాప్ గా 5 మినిట్స్ మోగుతుంది, ఇటు వీడియో వాళ్ళని సరిగా వినబడనీయకుండా అయిపోతుంది. కానీ ఒక 5 నిమిషాలు మోగిన తర్వాత దాదాపు 250 మంది వాళ్ళు ఉన్న డ్రెస్ల మీద ఉన్న బలంగా వచ్చేసి, తయారైనవా, అన్ని డ్రెస్లు కరెక్ట్ ఇచ్చేసుకున్నావా అనేది ఏం లేకుండా ఉన్న డ్రెస్ దాదాపు 250 మంది తయారీ, వాళ్ళు మాట్లాడియకుండా, వాళ్ళు మాట్లాడే ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వకుండా కూడా గమనించినట్టు చేసేస్తే, ఆ వీడియో కూడా రికార్డ్ అయింది చూసాము. సో ఇంతటి పక్కడ బంది వాళ్ళ దగ్గర ఉన్నది, ఒక వాట్సాప్ గ్రూప్ మెసేజ్ తో 10 మంది జమ అవుతారు. మొన్న ఒకసారి చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంటే నేను, పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, ఒక అతన్ని ఆపారు, ఆపిన తర్వాత అతను ముస్లిం, వాళ్ళు ఉన్నది ఇద్దరే, కొద్దిసేపు ఇంకో 4 రాగానే అది బాయ్ బాయ్ అనుకుంటా, వాని ఇంకో ఇద్దరు జమ అయ్యారు, తర్వాత ఇద్దరు జమ అయిన తర్వాత పోలీసు ఏం చేయకుండా అయిపోయి పోలీసే కనుక్కున్నాడు. సో సమీకరణ అన్నారు కదా, దాన్ని ఏ విధంగా మీరు చేయగలుగుతారు, అటువంటి మనం ఎటువంటి ఎట్లా చేయగలుగుతాం అనేది ఒకటి నాకు సమాధానం అడుగుతున్నాను, ప్రశ్న అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మన వ్యవస్థలో మనవాడు అనేటువంటి ఆలోచన ఎవరికి లేదండి, వీడు మా హిందువు మావాడు అనేటువంటి భావన ఎవరికి లేదు. ఎందుకంటే మనం ఒక విశాలమైన భావాల్లో కొట్టుకుపోయాం, ఆ విశాలమైన భావాల్లో నుంచి కాస్త వచ్చి నేను అనేటువంటి ఐడెంటిటీలోకి రావాలి. ఒకటి, మన వాళ్ళు కొన్ని సందర్భాల్లో అక్కడ ఎవరితో ఎక్కువ డిస్టర్బ్ వస్తుంది ఇంట్లో నా దగ్గర అయితే లేదండి, ఇంకేదో మైక్ ఓపెన్ ఉన్నట్టు, ఎవరిదో వేరే వాళ్ళది. అయితే విషయం ఏంటంటే, మనం తెలియనట్టు నటించే స్వభావం కూడా మన హిందువుల్లో ఉంది. మనకు తెలిసిన వాడ ఎక్కడ, మీరు రిస్క్ లో ఉన్నారనుకోండి, మీకు తెలిసిన వాడు ఎన్విరాన్మెంట్ లో ఉన్నా సరే మీరు తెలియనట్టుగా బిహేవ్ చేసి ఎస్కేప్ అయిపోయే నేచర్ ఉంది మనలో, ఇది ఒప్పుకోవాలి. అది కనీసం అట్లీస్ట్ మన సంఘ కార్యకర్తల వరకైనా సరే అది కాంక్రీట్ గా ఉన్నట్టు అయితే, కనీసం ఆ పరిసరాల్లో మన సంఘ కార్యకర్త ఉంటే ఏం జరిగింది అని రాగలిగితే ఖచ్చితంగా అటువంటి నిర్మాణం జరుగుతుంది. లేదు ఇప్పుడు మనం ఉన్న ఈ గ్రూప్ లో 40 మంది ఎంతమంది ఇప్పుడు ఉన్నాం, మనం రోడ్డు మీద ఎవరైనా ఒక హిందూ ఆటో దగ్గర ఎక్కడో గొడవ పడుతుంటే, యాజ్ ఏ కామన్ హిందూగా మనం వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయలేం,
మనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ అవి ఉంటాయి. మనం ఉన్నవాళ్ళమే తక్కువ ఉన్నాం, కుటుంబంలో ఉన్నది ఒకడో ఇద్దరు ఉన్నారు, వాడికి పని లేదు, పోసుకోలు కబుర్లు చెప్పుకొని రోడ్డు మీద ఇలాంటి పనులన్నీ చేయడానికే 10 మంది ఉంటారు వాళ్ళు. ఆ విషయంలో వాళ్ళతోటి కాంపీట్ పడేటువంటి వ్యవస్థ ఉండదు. కాకపోతే హిందూ సొసైటీలో ఉన్నదే బేసిక్ వీక్నెస్ అన్నమాట. ఇది బేసిక్ వీక్నెస్. ఈ వీక్నెస్ ని ఇన్స్టింక్ట్ గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బేసిక్ వీక్నెస్ ని ఇన్స్టింక్ట్ గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాడు హిందూ ఏదో ఇబ్బంది పడుతున్నాడు, చలో ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ ఐ హ్యావ్ టు యూనిఫై సమ్ పీపుల్ అనేటువంటి మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు పారాడైమ్ షిఫ్ట్ అంటే అదే. ఆ మోటివేషన్ లోకి రావాల్సిందే. ఒక జాతికి ఒక వ్యక్తికి మొత్తం టోటల్ గా పారాడైమ్ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇంటర్నేషనల్ సినారియోలో నా దగ్గర వార్ స్పీచెస్, ఇంటర్నేషనల్ వార్ స్పీచెస్ అని ఒక పుస్తకం ఉంది. పెద్ద పెద్ద దేశాల యుద్ధాల్లో ఆ దేశ నాయకులు ఇచ్చే లాస్ట్ స్పీచ్ ఒకటి ఉంటుంది. అందులో వాళ్ళు సంఘర్షణ అవసరం గురించి చాలా చెప్తూ ఉంటారు. అలాంటి స్పీచే మనకి భగవద్గీత. భగవద్గీత ఇజ్ ఎ వార్ స్పీచ్. అది యుద్ధానికి ముందు ఇచ్చిన స్పీచ్ కదా. అది హౌ టు ఫైట్, వై టు ఫైట్, విత్ హూమ్ టు ఫైట్. అటువంటి ఆ ఫైటింగ్ నేచర్ మన కల్చర్లో డెవలప్ కావాలి. అలాగే నేను రోజు కత్తించుకొని వీధుల్లో తిరగమని కాదు. ఆ యూనిఫైయింగ్ స్కిల్ విత్ ఫైటింగ్ నేచర్, ఇది వాళ్ళ దగ్గర ఉంది. దానికి సమాధానం చెప్పాలంటే ద సేమ్ ట్రెండ్ లోనే మనం యూనిఫై కావాల్సిన అవసరం ఉంది. కానీ మనకేంటంటే మనం ఫ్యామిలీ అని, పిల్లలని, వాళ్ళ భవిష్యత్ అని మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇద్దరు మూడు బాలని మెయింటైన్ చేస్తారు, ఒక్కో దానికి 3-4 పిల్లల్ని కనేస్తారు, ఒకరు పోయినా ఇంకా ఏం పరగ వాళ్ళ లేదు అన్నట్టు వాళ్ళు జమ అవుతా ఉంటారు ఏదైనా సిచ్యువేషన్. అది స్ట్రాటజీ అండి, అది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు ఏంటంటే కామన్ స్కిల్ కూడా ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ముఖ్యంగా మన మైండ్ సెట్ మారాలి, మన మైండ్ సెట్ మారాలి. వాళ్ళని కూడా ఒక బెడ్రూమ్ కే లిమిటెడ్ చేసేటువంటి రూల్స్ వస్తున్నాయి. కంగారు పడకండి బాబు, నీకు కూడా ఒక బెడ్రూమే, మల్టిపుల్ చాయిస్ లేదు నీకు అని చెప్పేసి చెప్పే రోజులు వస్తున్నాయి. అలాంటప్పుడు వాళ్ళ ఏమండి ఒక సూచన ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య అందరికి ఇది సంబంధించిన సూచన, జూమ్ యాప్ వాడుతుంటే అందరు కొంతమంది ఉన్నాయి కానీ అయితే అవి ఏంటంటే మనం జనరల్ గా అవసరం ఉన్నప్పుడే ఓపెన్ చేసేసుకోవాలి, కెమెరాకి యాక్సెస్ ఇవ్వాలి, తర్వాత మైక్రోఫోన్కి యాక్సెస్ ఇచ్చేయాలి, తర్వాత ఇంకో ఒకటి రెండు విషయాలకి సంబంధించిన యాక్సెస్ ఇచ్చేసి మళ్ళీ అయిపోయిన వెంటనే మూసేసుకోవాలి. లేదంటే అవన్నీ ఏంటంటే హ్యాక్ చేయాలనుకుంటే చేయొచ్చు వాళ్ళు. ఒకటి అందుకని ఈ ఉద్దేశంతో ఏం చేసిందంటే గవర్నమెంట్ ఇది మంచిది కాదని గుర్తించిన వెంటనే ఇప్పుడు అంటే నమస్తే యాప్ అని పెట్టేసింది. సే నమస్తే మన ఆంధ్ర సారీ మన గవర్నమెంట్ పెట్టింది కాబట్టి అది మనం వాడుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు. ఇంకా రాలేదు సార్, ఎగ్జిస్టెన్స్ లోకి రాలేదు. అది ఎగ్జిస్టెన్స్ లో రాలేదా? ఇంకా రాలేదు, రాలేదు. జస్ట్ దాని మీద వర్కౌట్ జరుగుతుంది. బట్ ఇది కూడా ఏంటంటే పాస్వర్డ్ ఇవన్నీ ప్రొటెక్షన్స్ లో ఉన్నాయి. మీకు అట్లా ఇచ్చినప్పుడు అయితే ఫేస్బుక్ లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకున్ను మీ ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అని, మ్యూచువల్ ఫ్రెండ్స్ అని ఒక కాలం ఇస్తుంది అది ఆటోమేటిక్ మీరు ఇయర్ ఇన్ఫర్మేషన్. బట్ మీకున్న మీ ఇంకో ఫ్రెండ్ కు మ్యూచువల్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఫేస్బుక్ వాడినట్టయితే తెలుస్తుంది. అక్కడ ఏంటి సీక్రెట్స్ ఏముంది? ఫేస్బుక్ లో సీక్రెట్స్ ఏం లేదు, వాట్సాప్ లో సీక్రెట్స్ ఏం లేదు, మన జూమ్ యాప్స్ లో మనం మాట్లాడేది సీక్రెట్ కాంటెంట్స్ కానీ ఏం లేవు. ఎడితే రియాక్ట్ అనేది మనం ఒకవేళ రియాక్ట్ అయితే కానీయండి, మనం చేసే ఇందులో సీక్రెట్స్ మనం మాట్లాడేంటంటే ఇది యాక్సెసిబిలిటీ ఇస్తున్నాం కదా. యాక్సెసిబిలిటీ వాళ్ళు ఏమైతుందంటే అక్కడ సర్వర్ లో జామ్ అయితే ఆ సర్వర్ లో ఏం జామ్ అవుతుందో హ్యాకర్స్ అందులో జామ్ అయినటువంటి అంటే అందులో స్టోర్ అయినటువంటి మ్యాటర్ ని రిట్రీవ్ చేయడం అనేది వాళ్ళకి సులభం అవుతుందంట. అవునండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న సీక్రెట్ మన దగ్గర ఉన్న మన ఫోన్లలో గానీ మన సిస్టమ్లో గానీ మనకు ఉన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓన్లీ బ్యాంక్ అకౌంట్స్, అందుకంటే ఎక్కువ కదా. బ్యాంక్ అకౌంట్స్ ఎట్లా ఓపెన్ అయితే ఓటీపీతో ఓపెన్ అయితే. మీరు ఓటీపీకి రెస్పాండ్ కాకండి ఇవ్వడేం చేయలేదు. దాని గురించి చేసినా మనకు వచ్చిన మన మొబైల్ హ్యాక్ చేసినా కూడా మనకు వచ్చే ఓటీపీ మనము రెస్పాండ్ కాకుండా సరిపోతుంది. టిక్టాక్ బదులు మిత్రో ఆప్ అని పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. అది నేను గూగుల్ లో చెక్ చేశాను, మరి అది ఇంకా దాన్ని స్టోర్ చేసుకోలేదు, ఐ మీన్ డౌన్లోడ్ చేసుకోలేదు. కాకుంటే ఇవి వస్తే ఒకవేళ అన్ని ఎగ్జిస్టెన్స్ లోకి వస్తే వాడడం మంచిదేమో అని చెప్పి
మన దేశాన్ని మనం గౌరవించుకున్నట్టుంటదని కూడా నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే, నమస్తే యాప్ వచ్చిన తర్వాత మనం డెఫినెట్ గా యూజ్ చేసుకుందాము. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఎఫ్బిఐ వాళ్ళు దీని మీద కంప్లైంట్ చేస్తారు, సెక్యూరిటీ యాంగిల్ లో ప్రాబ్లం ఉందని. దానికి అక్కడ ఉన్న సిఇఓ ఓన్లీ డైరెక్టర్ చైనా అతను, ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ, అమెరికాలో దీని సర్వర్ అంతా అమెరికాలో స్టోర్ అవుతుంది, దానిలో ఉన్న సిఇఓ యుయాన్ అన్నట్టు అతను మాత్రమే చైనా డైరెక్ట్ చైనాకు సంబంధించిన డైరెక్టర్. తను ఇమీడియట్ గా సారీ చెప్పి దాని సెక్యూరిటీ యాంగిల్స్ లో ఎవరు హ్యాక్ చేయకుండా ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకున్నారు. అదే మన జాగ్రత్తలు మనం ఉండాలంటే కూడా జూమ్ యాప్ మనం వాడిన తర్వాత వెంటనే ఆ జూమ్ సెట్టింగ్ లోకి వెళ్ళి ఇంటర్నెట్ యాక్సెస్ తీసేసేయడము, కాంటాక్ట్స్ తీసేయడము, అవన్నీ తీసేసుకోవాలి. మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకునేటప్పుడు యాక్సెస్ చేసుకుంటే సేఫ్టీ అవన్నీ మనము సేఫ్ సైడ్ మనం తీసుకోవాల్సిన మెజర్స్. ఇంకొక మీకు చిన్న విషయం చెప్తాను, చూసారు కదా గూగుల్ ఎర్త్ చూసారు కదా ఏమంటారు గూగుల్ ఎర్త్? గూగుల్ ఎర్త్, గూగుల్ ఎర్త్ లో మన ఇండియాలో ఏ ప్లేస్ లో ఏది ఉన్నదో ప్రపంచం మొత్తం చూడొచ్చు. స్టార్టింగ్ లో మన ఇండియా దానికి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే మన సీక్రెసీ కానీ మన సీక్రెట్ ప్లేసెస్ కానీ ఎక్కడ కూడా వాళ్ళు వాచ్ చేయడానికి వీల్లేదు కాబట్టి మన దగ్గర రెస్ట్రిక్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం పాకిస్తాన్ ఎక్కడ ఏ ఏరియాలో ఏమున్నదని ప్రతి ఒక్కరు వాచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది తర్వాత విషయం. నెక్స్ట్ మనము ఈ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నాం. నెక్స్ట్ గురుప్రసాద్ గురుప్రసాద్ గారు గురుప్రసాద్ గారు నమస్కారం అండి. నేను మినిస్ట్రీ ఆఫ్ కల్చర్స్ అండ్ గవర్నమెంట్ లో గత 20 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను ఢిల్లీలో, మాది హైదరాబాద్. ఇక్కడ ఒక కామన్ క్వశ్చన్ ఇప్పుడు వస్తూ ఉంటుంది పార్లమెంట్, ఒక నేషనల్ కల్చర్ పాలసీ అనేటువంటిది గవర్నమెంట్ ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తుందా లేదా అని, దాని అవసరం ఉందా లేదా అని. హలో, అవును చెప్పండి. నేషనల్ కల్చర్ పాలసీ గురించి ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది పార్లమెంట్ లో. వాళ్ళు మాది యాక్చువల్గా మినిస్టర్ ఆఫ్ కల్చర్, మా నుంచి ఎప్పుడు ఒకటే జవాబు వెళ్తుంది, మేము ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించలేదు. సార్ ఆడియో సరిగా లేదు సార్. అచ్చా ఆడియో సరిగా లేదా? అవును వినబట్టను. హలో హలో చెప్పండి. ఇప్పుడు వచ్చిందా? గురుప్రసాద్ గారు చెప్పండి. సార్ ఇది ఎక్కడ దాకా వినపడింది మీకు? మీరు పార్లమెంట్ లో ఎప్పుడు నేషనల్ కల్చర్ సార్ నేషనల్ కల్చర్ పాలసీ అనేటువంటిది గవర్నమెంట్ అంటే ఎడ్యుకేషన్ పాలసీ లాగా ఒక స్టేట్ లెవెల్ కానీ ఒక నేషనల్ లెవెల్ లో కానీ ఒక తయారైతే మనం అనుకునేటువంటి సాంస్కృతికంగా లేకపోతే సంస్కృతి అని చేరు చెప్పుకొని మన దేశం భారతదేశం గురించి మనం ఏదైతే గొప్పగా చెప్పుకుంటామో, లేకపోతే మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలనుకొని ఈ విధంగా మన భాషను గురించి కానీ, మీకు తెలుసు కల్చర్ ఇప్పుడు ప్రాంతీయ ఇప్పుడు ప్రాచీన భాషలు అని చెప్పేసి తమిళు మలయాళము తెలుగు అన్నిటికీ మనకు రికగ్నిషన్స్ వచ్చాయి. రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు తెలుగు యూనివర్సిటీ 18 నెలలు ఎస్టాబ్లిష్ అయింది. తెలుగు యూనివర్సిటీ ద్వారా చాలా పుస్తకాలు నేను సాహిత్య అకాడమీలో చూశాను, వాళ్ళు ప్రింట్ చేసినవి మనకి సంబంధించిన పాత పుస్తకాలన్నీ కూడా సాహిత్య అకాడమీలో నాకు ఢిల్లీలో దొరికాయి, వాళ్ళు ప్రింట్ చేసింది అంటే అన్ని కంపైల్ చేసి. ఆ రకంగా మనం మన రకంగా లాంగ్వేజ్ పరంగా కూడా మనం చాలా వరకు స్టేట్ లెవెల్లో చాలా చేసుకున్నాం మనం. ఇప్పుడు నేషనల్ కల్చర్ కానీ స్టేట్ కల్చర్ కానీ అంటే పాలసీ అనేటువంటి తయారయటం వల్ల ఉపయోగం ఎంత ఉంటుంది మనకన్ని, అంటే లెజిస్లేషన్ పరంగా దానికి అగెన్స్ట్ గా వెళ్తే మనం యాక్షన్ తీసుకోవచ్చు, లేకపోతే దానికి ఫేవరబుల్ గా ఉంటే ఇది ఇలా చేయొచ్చు అనేటువంటి ఏమైనా గైడ్ లైన్స్ చేసుకోవడానికి వీలు అవుతుందా? దాని పరంగా ఎవరెవరు అంటే ఏ సొసైటీలు గవర్నమెంట్ మనకి అప్రోచ్ అయితే బాగుంటుంది యాక్చువల్ గా ఎలా? దీని గురించి ఇంతకుముందు వారెవరు మన శివానందమూర్తి గారు కందుకూరి సద్గురు కందుకూరు శివానందమూర్తి గారు మీటింగ్ పెట్టారండి. అచ్చా దీని విషయంలోనే ఆయన 2 సూచనలు చేశారు. మనది మల్టిపుల్ కల్చర్ భారతదేశానికి, మల్టీలింగువల్ కల్చర్. అవును ఈ మల్టిపుల్ కల్చర్ ఇన్ని స్టేట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నేషనల్ పాలసీ చేయడానికి ఫీచర్స్ ఏం పెట్టాలి అని ఫైనల్ గా ఆయన ఒక సమ్అప్ ఏం చెప్పారంటే మనది ఇన్క్లూజివ్ సొసైటీ, ఇక్కడ బ్రతికిన వాళ్ళందరూ కూడా నీది ఏ ఇండివిజువల్ రిలీజియన్ అయినా సరే యూ షుడ్ యాక్సెప్ట్ ద ప్లూరాలిటీ అనేది ఒక మాట అన్నారు. యాక్సెప్టింగ్ ప్లూరాలిటీ అంటే బహుళత్వాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని.
అందరూ ఇక్కడ కలిసి బ్రతికేటువంటి ఒక ప్లూరాలిటీ వ్యవస్థ ఉండింది. దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ యాక్సెప్ట్ దట్ ప్లూరలిస్టిక్ కల్చర్ అని చెప్పేసి ఆయన ఒక సూచన చేశారు. ఇలా గనక మనం చేయగలిగితే అందరిలోనే పేట్రియాటిజం డెవలప్ అవుతుంది, అప్పుడు పేట్రియాటిక్ నేషనలిజం డెవలప్ అవుతుంది అనేది వారి యొక్క భావన. దీన్ని గనక స్ట్రాంగ్ పాలసీగా తయారు చేసి ఈ యాక్సెప్టింగ్ ప్లూరాలిటీలోకి అందరినీ గనక తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు ఇలాంటి ఇండివిజువల్ ఎవరి పర్సనల్ కల్చర్స్ గా ఉండవు అన్నమాట, అన్ని అందులో యూనిఫై అయిపోతాయి. ఆ యూనిఫై అయితే ప్లస్ లిమిటేషన్స్ కూడా కొన్ని ఎంతవరకు మనం దానిలో ఉండొచ్చు అనేది కూడా ఉంటుంది. అది ఒక అదొక కల్చరల్ కాన్స్టిట్యూషన్ లాగా ఒకటి ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి. దాన్ని ఎవడైతే డిస్టర్బ్ చేస్తాడో వాడికి పీనల్ కోడ్ లో కూడా మంచి పీనలైజింగ్ కోడ్స్ కొన్ని కోడ్ చేసుకోవాలి. అవసరమైతే పార్లమెంట్ లో అమెండ్మెంట్ తెచ్చుకోవచ్చు. ఆయన చాలా విషయాలు దీని మీద మాట్లాడారు. ఇప్పుడు యాక్సెప్టింగ్ ప్లూరాలిటీ అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ కావాలి భారతదేశానికి. అయితే ఇక్కడ మరొక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మన ఆలోచనలో ఇది హిందూ నేషన్ అని మీరు డిక్లేర్ చేయబోతున్నారా, చేయబోతారా ఎప్పుడైనా బలం మీకు వస్తే? అప్పుడు మళ్ళీ మీరు చేసిన ఈ కాన్స్టిట్యూషనే మీకు ఇబ్బంది అవుతుంది అన్నారు ఒకసారి. అయితే మేమేమన్నామంటే ముందైతే ఈ కల్చరల్ పాలసీ ఒకైతే యూనిఫైయింగ్ యూనిక్ పాలసీ ఒకటి తెచ్చుకున్నట్టయితే ముందు అందరినీ దీనికి ఇంక్లూడ్ చేసి దీనికి యాక్సెప్ట్ చేసే విధంగా తలవంచే సెక్ట్ అయితే వస్తుంది కదండి. హిందూ నేషన్ గా డిక్లేర్ చేస్తామా చేయమా, మనం హిందూ జెండా ఎగరేస్తే విదేశాలు ఒప్పుకుంటాయో ఒప్పుకోవా అది తర్వాత ఫ్యూచర్ విల్ డిసైడ్, బట్ అట్లీస్ట్ ఫర్ నౌ వీ కెన్ బ్రింగ్ దిస్ పాలసీ అని చాలా చర్చ జరిగింది. అప్పుడు పిరాట్ల వెంకటేశ్వర్లు గారు వీరు ఆ సభలో శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా వచ్చినట్టున్నారు, పెద్దవాళ్ళంతా వచ్చారన్నమాట. చాలా మంచి అప్పుడే జస్టిస్ వెంకటాచలయ్య గారి లీడర్షిప్ లో కాన్స్టిట్యూషన్ రీరైటింగ్ కమిటీ కూడా ఏర్పడింది, మీకు గుర్తుంటుంది. ఐ థింక్ ఇట్ వాస్ ద టైమ్ ఆఫ్ వాజ్పేయి గవర్నమెంట్. కల్చరల్ అది కాన్స్టిట్యూషనల్ రీరైటింగ్ కమిటీ వేశారు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య గారి అధ్యక్షతన వచ్చింది. ఈ కాన్స్టిట్యూషన్ తీసిపారేయాలి, ఆర్టికల్స్ కంటే అమెండ్మెంట్స్ ఎక్కువైపోయాయి. అసలు ఇంకో మాట కూడా అన్నారు, కాన్స్టిట్యూషన్ ని రెండు రకాలుగా విభజించాలట, బిఫోర్ 75 ఆఫ్టర్ 75 అని. ఆఫ్టర్ 75 కాన్స్టిట్యూషన్ లో ఏవి చోటు చేసుకున్నాయో అవన్నీ తీసి అవతల పారేయండి, ఆఫ్టర్ ఎమర్జెన్సీ బిఫోర్ ఎమర్జెన్సీ అని. బిఫోర్ ఎమర్జెన్సీ ఉన్న కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ ఇచ్చిన అది కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఇండియా, వీ నీడ్ నాట్ ఫాలో వాట్ ఎవర్ ఈస్ డన్ ఆఫ్టర్ ఎమర్జెన్సీ అని ఆ రకంగానైనా కొంత క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే టోటల్ కాన్స్టిట్యూషన్ మళ్ళీ రీరైట్ చేయాలా వద్దా పక్కన పెడదాము. అట్లీస్ట్ ఈ రిఫార్మేషన్ 75 నుండి వచ్చిన అమెండ్మెంట్స్ ని మాత్రం అబాలిష్ చేసి పారేయండి అని చెప్పారు ఆయన వెంకటాచలయ్య గారు. ఇవన్నీ ఎక్సర్సైజులు జరిగినాయి మన వాళ్ళు చాలా చేశారు. నేను మొన్న ఈ ట్రిపుల్ తలాక్ 370 ఈ ఎన్ఆర్సి వీటిలో మన వాళ్ళ దూకుడు చూస్తే నేను అనుకున్నాను వీళ్ళు రాగానే దీపావళి మొదలెట్టారు 2024 లోగా ఈ కాన్స్టిట్యూషనల్ రిఫార్మేషన్స్ ఈ యూనిఫైయింగ్ కల్చరల్ పాలసీ ఇవి ఏమైనా తీసుకొస్తారేమో అనుకున్నాం. ఇదిగో ఈ కరోనా డిస్టర్బెన్సెస్ అయితే ఇది మంచికేలండి, కొన్ని ముఖాలు రియల్ కలర్స్ ముసుగులు తొలుగుతున్నాయి వస్తాయి. ఇప్పుడు మొన్న ఎడ్యుకేషన్ కూడా ఒక కల్చరల్ బైలేటరల్ అగ్రిమెంట్స్ తీసుకొచ్చింది నైబరింగ్ స్టేట్స్ కి, వాళ్ళ కల్చర్ ని వీళ్ళు ఏంటంటే కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ సేమ్ అంది, వాళ్ళ లాంగ్వేజ్ వీళ్ళ పుస్తకాల్లో, వీళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ పుస్తకాల్లో, వాళ్ళ ట్రాన్స్లేషన్ అంటే ప్రేయర్ ఏదైతే ఉందో ప్లెడ్జ్ ఉందో వాళ్ళ భాషని వీళ్ళ దగ్గర, వీళ్ళ భాషను వాళ్ళ దగ్గర అలా చేయండి అని చెప్పి ఒక గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది మొన్ననే. ఎందులో ఇచ్చిందండి అది? అది ఎడ్యుకేషన్ నోడల్, హెచ్ఆర్డి నోడల్. అది ఐ విల్ టెల్ యూ, దట్ ఈస్ నిష్టా, NISHTHA నిష్టా అని పెద్ద మాడ్యూల్స్ 14 మాడ్యూల్స్ వచ్చినాయి. ఇది వాళ్ళు త్రిపురలో ఎక్స్పెరిమెంట్ చేశారు లాస్ట్ 5 ఇయర్స్ లో, మంచి రిజల్ట్స్ వచ్చాయి.
ఇప్పుడు ప్రతి స్టేట్ లోని అది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు నైబరింగ్ స్టేట్స్ తో కల్చరల్ ఎక్స్చేంజ్ చేయమనేసి ఇంటర్ స్టేట్ కల్చర్ అలాగా తెలంగాణకి హర్యానా లాంగ్వేజ్ పెట్టారు పెట్టబోతున్నారు ఐ గాట్ దట్ ఇన్ఫర్మేషన్ అలాగా వెస్ట్ బెంగాల్ దేమో ఆంధ్రాకి ఇస్తున్నారు ఆంధ్ర వెస్ట్ బెంగాల్ ఉంటుంది సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా ఆదాన్ ప్రధాన్ ఉండాలి అప్పుడు ఈ వీళ్ళు కమల్ హాసన్ ప్రకాష్ రాజ్ వీళ్ళు లాంటి వాళ్ళు సౌత్ ఇండియా స్టేట్స్ అన్నింటినీ ఒకటి చేయాలనుకుంటున్నారు కదా ముఖ్యంగా మీరు చిన్న విషయాల్ని చాలా పర్టికులర్ గా మైక్రోస్కోప్ లో చూస్తే కమల్ హాసన్ వాడు పెట్టిన పార్టీ సింబల్ చూడండి ఒక ఫైవ్ హ్యాండ్స్ జాయిన్ అయి ఉంటాయి అందులో ఆ ఫైవ్ హ్యాండ్స్ ఏంటంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నమాట ఆ రకంగా వాళ్ళు ఈ డౌన్ సౌత్ ని సెపరేట్ చేయాలి పై ఇండియా తోటి ఒకప్పుడు అది దాన్ని అన్నారు కదా ద్రవిడియన్ అని కూడా మనం పెట్టుకున్నాం కదా ద్రవిడియన్ లాంగ్వేజ్ ఏదో అదే అదే అక్కడే మనం మిస్లీడ్ అయ్యామండి ద్రవిడియన్ అనేది ఒక తమిళనాడుకే చెందుతుంది వాళ్ళు చదివిందే ద్రవిడ వేదం తప్ప తెలుగులోనే ఇంకెక్కడో చదివింది ద్రవిడం అవదు ద్రవిడ అనే పదం తమిళ అనే శబ్దం నుంచి వచ్చింది లింగ్విస్టిక్స్ లో ద్రమిడ శిశుహు అంటాడు ఆయన శంకరాచార్యుల వారు అందుచేత దాని మీద చాలా డిస్కషన్ వెళ్ళింది రీసెర్చ్ వర్క్ కూడా జరిగింది ద్రవిడ ఈజ్ ఓన్లీ సినానిమ్ ఫర్ తమిళ కాకపోతే మన కర్మగాలి యూనివర్సిటీస్ లో పీఠాధిపతులు వీళ్ళు డీన్స్ హెడ్స్ వీళ్ళంతా కూడా ఆ వేవ్ లో కొట్టుకుపోయి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని ద్రవిడ భాషలో అని చెప్పేసి ఇప్పటికి కూడా కొట్టుకుంటున్నాము ఇంకొక విషయం ఇందులోని కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న భాషావేత్తల కుట్ర ఏంటంటే హిందీని యాక్సెప్ట్ చేయకపోవటానికి అది గంగా మైదాన రాజ్య భాష అని వాళ్ళు ఒక ముద్ర వేశారు వాళ్ళు ఇలాంటి పదాలు బలగా కాయిన్ చేస్తారు గ్యాంజెటిక్ ప్లాటు రూలింగ్ లాంగ్వేజ్ హిందీ అది ఈ దండకారణ్య భాషల మీద ఆ అజమాయిషి చలాయించడానికి వీల్లేదు సాంస్క్రిట్ కూడా గంగా మైదాన భాషే అది మనకు అవసరం లేదు సంస్కృతం వాసన ఉన్న భాషలు ఏవి కూడా మనకు అవసరం లేదు తెలుగులో సంస్కృత వాంగ్మయం ఏదైతే ఉందో ఆ పదాలన్నింటినీ యాజ్ వెల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చావగొట్టియాలి అని భాషావాదులందరూ చాలా ఎక్కువ రూట్ గా వాదిస్తూ ఉంటారు సరే నేను ఒక ప్రశ్న అడిగాను మనిషి అనేది మను శబ్దం నుంచి ఒరిజినేట్ అయింది కదా అచ్చ తెలుగులో మన తెలుగులో ఇప్పుడు అన్నము అనేది సంస్కృత పదం బువ్వ అనేది మన తెలుగు పదం మనిషి అనే దానికి అచ్చ తెలుగు పదం ఇప్పటికి లేదండి మను ధాతు నుంచి వచ్చినటువంటిదే అంటే సంస్కృతం భావజాలం వీళ్ళు అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి సవాల్ వేస్తూ ఉంటాం అన్నమాట అయితే ఫైనల్ గా ఏంటంటే ఇన్క్లూజివ్ కల్చర్ డెవలప్ చేయడం కోసమని మొత్తం యూనిఫైడ్ భారతదేశం మొత్తానికి ఒక పాలసీ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది ఆ పాలసీ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుందేమో చూడాలి అలాగే ఈ కాన్స్టిట్యూషన్ లో కూడా 75 ఆఫ్టర్ అమెండ్మెంట్స్ అన్నింటినీ ఒకసారి వెరిఫై చేసి ఆ ముఖ్యంగా సెక్యులర్ అనే పదాన్ని ఎరాడికేట్ చేసి పారేసే ఆలోచన వెంకటాచలయ్య గారే సూచించారు Okay, anything else? Let us conclude. Niranjan garu? One minute. Dr. Raj Bhaskar Reddy garu. Welcome, Dr. garu. Namaste, Andy. Namaste. Chala vishayam cheppindru. Chala manchi upanyasam. Bagundi. Ayya. Idi ippudu baaga garshanatmakanga jarige మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా రంగాల గురించి మీరు ఎక్కువ వివరించలేదు అంటే ఘర్షణ సంస్కృతి అనేది అందులో ఇప్పుడు ప్రతిబింబిస్తుంది కదా అవునండి మంచి మాట చెప్పారు నేను లిస్ట్ అవుట్ చేసుకోవడంలో అది మర్చిపోయాను కరెక్టే ఈ కల్చర్ ఈ మీడియా రంగం ఏదైతే ఉందో చాలా దారుణం మా అమీర్పేట రవిని క్రియేట్ చేశారు కదా వాళ్ళే మీకు అమీర్పేట రవి అనేది ఒక క్యాప్షన్ అమీర్పేటలో ఒక ముస్లిం ఆయనకి పాజిటివ్ వస్తే పేరు మార్చబడినదే అని రవి అని పేరు పెట్టారు అప్పుడు మనం అందరం గొడవ చేసామన్నమాట వాడి పేరు వాడికి పెట్టవు మా పేరు ఎందుకు పెడతావు ఒక రిలీజియన్ ని బదనాం చేయడానికి అని ఈనాడు పేపర్ వాడి మీద దాడి జరిగింది అందుకని ఇది కూడా ఎదుర్కోవాలి మీరు మంచి పాయింట్ రేజ్ చేశారండి నేను మీడియా రంగాన్ని స్పృశించలేదు కల్చర్ విషయం
తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కూడా రిపబ్లిక్ టీవీ కొద్దిగా మంచి ఘర్షణాత్మక ధోరణి కనబరుస్తుంది. అవునవునండి, అద్నాన్ ఆయన అర్ణబ్ గోస్వామి. ఇదేంటంటే ఇక్కడ నుంచి అన్ని రంగాలకు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది కదా, అంటే వ్యాప్తి చెందే అవకాశం ఉంది కదా. అంటే ఏది చైతన్యం అంటారా? ఆ చైతన్యం ఘర్షణ అన్నది. చైతన్యము అనేది వేరే వాళ్ళకి వెళ్తే ఇన్ఫ్లుయెన్స్ అనాలి, ఇన్ఫెక్షన్ అనొద్దు. ప్రభావం, పాజిటివ్ స్ప్రెడ్డింగ్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్, నెగటివ్ స్ప్రెడ్డింగ్ ని ఇన్ఫెక్షన్ అంటాం. అది ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లాస్ట్ రాజు మన గాజుల రవీందర్ గారు మళ్ళీ వస్తున్నారా? సమప్ చేసి వాట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి సార్. ఓకే ఓకే, అందరికి నమస్కారం. డాక్టర్ మావడూరి సూర్యనారాయణమూర్తి గారికి అన్న నమస్తే. నిజంగా ఒక మా లోపల ఒక రక్తాన్ని ఎక్కించారు, చైతన్య రక్తాన్ని ఎక్కించారు. ఈరోజు ప్రతి అక్షరం కూడా సూర్యనారాయణమూర్తి గారు అయ్యా చెప్పండి చెప్పండి చెప్పండి. ఈరోజు మా కరీంనగర్ ప్రజ్ఞాభారతి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అభిమానంతోటి, మా మీద ఉన్నటువంటి ప్రేమతోటి అద్భుతమైనటువంటి ఒక ప్రసంగం. మా లోపల ఒక మంటలు రేగించారు, రక్తాన్ని ఎక్కించారు, కొత్త రక్తాన్ని ఎక్కించారు. ఒక ఇప్పుడు మీరు అన్నటువంటి ఒక చైతన్యం, ఒక ఐందవ చైతన్యం, అంటే దేశభక్తి పూరితమైనటువంటి జాతీయవాదాన్ని ఎక్కించినందుకు మీకు పదే పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒకటే కాదు ఒక కార్యోన్ముఖంగా, అంటే ఏం చేయాలి, ఈ రోజు మనం ఎంత నిర్లిప్తంగా ఉన్నాం, మనం ఈ నిర్లిప్త వదిలితేనే ఎక్కడ మనం ఫైటింగ్ చేయాలి, ఎక్కడ మనం శాంతిగా ఉండాలి, ఎక్కడ మన శౌర్యాన్ని ప్రదర్శించాలి. నిజమైనటువంటి హిందూ శాంతికి ఎక్కడ ఉండాలి, ఎక్కడ శౌర్యాన్ని ప్రదర్శించాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సూటిగా సూచించడం జరిగింది. ఒక మంచి మార్గనిర్దేశం ఈ రోజు దొరికింది మాకు. నిజంగా అద్భుతమైనటువంటి ఒక ప్రసంగం. ఈ ప్రసంగం కేవలం అంటే విని ఆనందించడమే కాదు, ఏం చేయాలి, ఒక నిష్క్రియాత్మకంగా ఉన్నటువంటి హిందూ క్రియాత్మకంగా ఎలా మారాలో మాకు తెలిసినటువంటి సందర్భం ఈ రోజు. మేము చాలా సంతోషించడం అన్న మీ మార్గదర్శనానికి, మార్గనిర్దేశనానికి మేము కరీంనగర్ ప్రజ్ఞాభారతి పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఇట్లనే ఇబ్బంది పెడుతూ ఉంటాం, తప్పకుండా మన్నించాల్సిందిగా మరీ మరీ మిమ్మల్ని కోరుకుంటూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ. అందరు లీవ్ అనే బటన్ ప్రెస్ చేసి క్లిక్ చేసి బయటకెళ్ళచ్చు.